చూసారా ఈయన పాపులారిటీ? ఈయనే ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు. కొంతమంది అయితే ఈయన్ని రికార్డుల రారాజు అని కూడా అంటారు. ఒక వ్యక్తి ఇంత తక్కువ కాలంలో ఇంత పాపులారిటీ సంపాదించడం చాలా అరుదు. ఎక్కడి నుంచి వచ్చాడో ఎలా వచ్చాడో ఎవరికి తెలీదు. వరుస 8 హిట్లతో టాప్ స్టార్ అయ్యాడు. కొంతమంది అయితే ఈయన త్వరలోనే 1 పొజిషన్కి వెళ్తాడు అంటున్నారు. మరికొంతమంది అయితే ఎప్పటికీ వెళ్ళలేడు అంటున్నారు. రేపు దీపావళికి ఈయన 9 సినిమా అనుక్షణ రిలీజ్ కాబోతోంది. ఆ సందర్భంగా ఇంటర్వ్యూ ఇవ్వడానికి మన స్టూడియోకి వచ్చారు. పదండి, ఏం చెప్తున్నారో చూద్దాం. రెడీయా? రెడీ సార్. హలో సార్, ముందుగా వెల్కమ్ టు అవర్ స్టూడియో. మీరు నంది అవార్డ్ విన్ అయిన సందర్భంగా మా జెమినీ టీవీ ప్రేక్షకులందరి తరపున హార్టీ కంగ్రాచులేషన్. వరుసగా మీవి 8 మూవీస్ హిట్ అయ్యాయి. రేపు పొద్దున మీ 9th మూవీ రిలీజ్ కాబోతుంది. సో ఇది కూడా సూపర్ హిట్ అవుతుంది అనుకుంటున్నారా? నా ఇప్పటి వరకు 8 సినిమాలు వరుస హిట్లు, 9th ఆటోమేటికలీ హిట్ అవుద్ది. దీనికి డైరెక్టర్ ఎవరనుకున్నారు? మణికంఠన్ డిఎఫ్టి, తమిళ్లో 1 డైరెక్టర్. 3 crore రెమ్యునరేషన్ ఇచ్చి తీసుకొచ్చాం. హీరోయిన్ బాంబే, కెమెరామెన్ మలయాళి, మ్యూజిక్ బెంగళూరు, ఫైట్ మాస్టర్ ఫ్రమ్ చెన్నై. పాటలు ఎవరు పాడారనుకుంటున్నారు? హిందీలో 1 సింగర్. ఇన్ని భాషలు కలిసి తెలుగు సినిమా చేస్తే ఆటోమేటికల్ ఇట్స్ హిట్. దేర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడున్న టాప్ 10 హీరోస్ లో మీరు ఒకరు. మీరే త్వరలో 1 అవుతారని అందరూ అనుకుంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? అవ్వచ్చు, టాలెంట్ ఉంటే ఎవరైనా అవ్వచ్చు. నటరత్న ఎన్టీఆర్ ఉన్నప్పుడు చిరంజీవి అని ఒక ఆయన వస్తారు 1 అవుతారని ఎవరైనా అనుకున్నారా? అమితాబ్ బచ్చన్ ఉన్నప్పుడు షారుఖ్ ఖాన్ 1 అవుతాడని ఎవరైనా అనుకున్నారా? అసలు ఎంజీఆర్ ఉన్నప్పుడు రజనీకాంత్ 1 అవుతాడని ఎవరు అనుకోలేదు కదా? ఇది అంతే, అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. నెక్స్ట్ సార్, రెండోసారి కూడా నంది అవార్డు మీకే వస్తుందని మీరు ముందే ఊహించారా? ఇందులో ఊహించేదే ఉంది? నాకంటే బాగా చేసేవాళ్ళు ఎవరు లేనప్పుడు నాకే ఇస్తారు కదా. నెక్స్ట్ క్వశ్చన్. సార్, మీరు రేంజ్ కి రావడానికి కారణం ఎవరనుకుంటున్నారు? నేను ఈ రేంజ్ కి రావడానికి కారణం నా ఫ్యాన్స్ అంటాను అనుకున్నారా? నేను మిగతా హీరోల్లా కాదు, నేను ఈ రేంజ్ కి రావడానికి కారణం నేనే. నేను యాక్షన్, ఫైట్స్, డ్రామా, సెంటిమెంట్ అన్ని బ్రహ్మాండంగా చేస్తాను. అందుకే ఇంత పెద్ద స్టార్ అయ్యాను. ముందు నేను, ఆ తర్వాతే నా ఫ్యాన్స్. నెక్స్ట్ సార్, మీరు ఏమనుకోకపోతే ఓ చిన్న క్వశ్చన్ అడగొచ్చా? నో ప్రాబ్లం, అడగండి. థ్యాంక్ యూ సార్. ఆంధ్ర అమితాబ్ అన్న బిరుదు మీకు మీరే ఇచ్చుకున్నట్టు అందరు అనుకుంటున్నారు అంటారు. ఇది నేను విన్నాను. నా పాపులారిటీ చూసి గిట్టినాడు 100 అంటారు. అన్నిటికీ రియాక్ట్ అవుతామా? మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్స్ ఎ లాట్ సార్. రేపు దీపావళి సందర్భంగా మీ 9th మూవీ అనుక్షణం రిలీజ్ అవుతుంది కాబట్టి ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్? అక్కర్లేదు, అది వీక్ హీరోస్ కి చెప్పండి. నా సినిమా డెఫినెట్ హిట్. ఓకే సార్. రైల్వే స్టేషన్ కెళ్ళి ప్రింట్ తేవాలరా అన్నా. ఈ రోజు మా బాస్ సినిమా రిలీజు, సినిమా చూసి సాయంత్రం కలుస్తాను. ఉంటాను. రైట్. Thank you.
నేను అలాంటి ఫ్యాన్ కాదురా, సినిమా బాగాలేదంటే బాగాలేదంటాను, బాగుంటే బాగుందంటాం. ఏం బాగాలేదురా? అసలు ఏం బాగాలేదురా? మనం బాస్తో తీసే స్టైల్లో తీయలేదు, ఇంకెట్ట తీయాలరా? ఇలా అయితే తీయకూడదురా. అసలు సినిమా గురించి నీకేం తెలుసురా? సినిమా తీసే వాళ్ళకంటే చూసే వాళ్ళకి ఎక్కువ తెలుసు. సినిమా తీయడం అన్నది ఎంత కష్టమో నీకు తెలుసా? కష్టమైతే చెత్త సినిమా చూడాలా? ఎవడాలా చూడటం? ఎంత ఫ్యాన్ అయినా సినిమా బాగుంటేనే చూస్తాడు. ఈ సినిమా బాగాలేదు, అట్టర్ ఫ్లాప్. ఈ సినిమా గురించి బాగా తెలుసురా, నువ్వు సినిమా తీ, మేమందరం చూస్తాం. ఎప్పుడు తీస్తామన్నా చెప్పు. ఇది దీపావళి, వచ్చే దీపావళి కల్లా బాస్తో సినిమా తీసి చూపిస్తాను. తీయలేకపోతే ఎండిన తాగి ఇదే థియేటర్లో చచ్చిపోతాను. బలరామని నేను ఆంధ్ర అమితాబ్ అయిన సంతోష్ బాబుతో సినిమా తీసి వచ్చే దీపావళికి రిలీజ్ చేస్తా. అలా కాని పక్షంలో ఇదే థియేటర్ ముందు ఇంటిని దాగి చచ్చిపోతాను. సాక్షి సంతకం పెట్టరా. ఏమైందిరా? ఏం కాలేదురా. నువ్వు పెట్టు. అమ్మో నీ మెట్ను పెట్టరా. చూడండి, మీరే సాక్షి సంతకం పెట్టాలి.
ఎవడరా సినిమా తీసేది? నేనండి. ఏం చేస్తుంటారు నువ్వు? లారీ క్లీనర్ సార్. లారీ క్లీనర్ సినిమా తీయటమా? అవునండి. మరే నీకేమన్నా పిచ్చా మెంటలా? నువ్వేంట్రా సినిమా తీసేది? అడుక్కు తింటావు. సార్ తిట్టకండి సార్, నాకు మీ ఆశీర్వాదం కావాలి సార్. ఏంట్రా ఆశీర్వాదం? సంతోష్ బాబు సినిమాకి టికెట్లు దొరకటమే కష్టం. అలాంటి సంతోష్ బాబుతో నువ్వు సినిమా తీస్తావా? తీస్తానండి. తీస్తావు? తీయకపోతే చస్తావా? అవును సార్. దానికి నేను సాక్షి సంతకం పెట్టాలా? అవునండి. రే ఈ హత్యలో ఆత్మహత్యలో నన్ను నిరికించకండి రా బాబు, నీ చావేదో నువ్వు చావు. రే తప్పకుండా తప్పకుండా సినిమా తీస్తానంట. సినిమా సినిమా తీద్దామా? అవునరా. రే ముండోళ్ళ మాట్లాడు, వెళ్ళి సారీ చెప్పి పందెం వాపస్ తీసుకోపో. నువ్వేమన్నా చెప్పరా, నేను సినిమా తీస్తేర్తాను అంతే. ఎలా చెప్తారా? చదివింది ఎంతో తరగతి, చేసేది లారీ క్లీనర్. మీ నాన్న చేస్తారా? రిక్షా తక్కుతాడు. మీ అమ్మేమో ఇంటికి తిరిగి బొచ్చలు, ఫ్యామిలీ మొత్తం నీడిస్తుంటే 50 రూపాయలు పెట్టినారు, ఫోట్లు పెట్టి సినిమా ఎడతాతో. మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలరా? నేను సినిమా తీస్తాను అంతే. నువ్వు చావు చెప్తే ఏమి సాధించలేవరా? లేదమ్మా, ఇవాళ బాస్ సినిమా రిలీజ్ కదా, సినిమాకి వెళ్ళాను. ఎందుకు వచ్చిన మా ఐదారు సినిమాలు రా? అయ్యేమన్నా మరి కూడెడతాయా గుడ్డెత్తాయా? ఇదిగో కూరగాయలు. తాగటానికి ఏమైనా ఉందా? తెత్తాను. మీ వాడి సినిమా ఎలా ఉంది? బాగాలేదన్న. బాగుండదు. ఎందుకు బాగుంటది? ఆడ సినిమా పిచ్చికి నువ్వు అడగడానికి సరిపోయింది. పట్టవే, నువ్వు తాగు. పొంగిపోతుంది కదా అన్నం అంతా శివుడు పోయి ఉంటది, ఎలాగరా నీ తోటి? ఏ పని కూడా సరిగా చేయలేవా? ఏడీడు బలరాం, బలరాం. ఏ కొడుకు తన తల్లికి చేయకుండా అన్యాయం నేను నీకు చేస్తున్నాను. నేను నీ గాజులు తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. ఇలా చేశాను, నన్ను తిట్టద్దమ్మా. నువ్వు తిడితే నేను పైకి రాలేను. నాకు నీ ఆశీర్వాదం కావాలమ్మా. నీ ఆశీర్వాదం ఉంటే నేను ఏదైనా సాధించగలను. వచ్చే దీపావళికి నీ 6 గాజుల్ని 12 గాజులుగా తీసుకొచ్చి నీకు తొడుగుతాను. నీ బలరాం. స్వామి, ఏ మనిషికైనా అమ్మ ఆశీర్వాదం దేవుడు అంటా ఉంటే పైకొస్తాడంటారు. ఆ రెండే పెట్టుబడిగా నేను హైదరాబాద్ వెళ్తున్నాను. నాకు జయం కలిగేలా చూడు స్వామి. రెండు కదా. అయితే రావాలి కదరా. ఎక్కడికి? సరే, జీవితంలో సుఖాల్లో కంటే కష్టాలు వచ్చినప్పుడు కలిసి ఉండేవాడేరా నిజమైన ఫ్రెండ్. నువ్వు చేసేది తప్పు రైట్, నీతోనే ఉంటారా? నువ్వు గెలిచే వరకు నీ పక్కనే ఉంటా. రే మహి,
ఏంటిది? మా అమ్మ గాజులండి. అంటే ఇంట్లోంచి పారిపోయి వస్తున్నావా? ఎక్కడికి వెళ్తున్నా? హైదరాబాద్ కండి. ఏం చేద్దామని? సినిమా తీద్దామనండి. సినిమా తీద్దామని? నువ్వు సినిమా తీస్తావా? అవునండి. ఇప్పుడు ఏం చేస్తున్నా? లారీ క్లీనర్ అండి. లారీ క్లీనర్? అవునండి. ఏం చదువుకున్నా? 8వ తరగతి అండి. కోరండి, కొద్దిగా 8వ తరగతి చదువుకొని హాయిగా ఏ కలెక్టర్ ఉద్యోగం చేసుకోక నీకు ఎందుకు సినిమా? మీ నాన్న ఏం చేస్తుంటాడు? రిక్షా తొక్కుతాడండి. అమ్మాయి 4 గంటల్లో పాచి పని చేసుకుంటా ఉంటుందా? అవునండి. మరి ముక్కులు ఎన్నో చెవులు కూడా అక్కడపోయినావా? ఏకంగా హిందీ సినిమా తీసేవాడు అమితాబ్ బచ్చన్ పెట్టి. ఓరే నీ తుంపదేగ, సినిమా తీయాలంటే ఎన్ని గాజులు కావాలి? అన్ని గాజులు నువ్వు ఎప్పుడు సంపాదిస్తావు? ఎప్పుడు మెళ్ళో కట్టుకుంటావు? ఎప్పుడు అమ్ముతావు ఇవన్నీ? లేదండి, అమ్మ ఆశీర్వాదం దేవుడి అండా ఉంటే ఒక మనిషి ఏదైనా సాధించగలడు. నేను తప్పకుండా సినిమా తీస్తానండి. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే నువ్వు సినిమా తీస్తావు అనిపించట్లేదు, కానీ నీ కళ్ళల్లో కనిపించే ఆ పట్టుదల చూస్తే మాత్రం నువ్వు తీసేటట్టే ఉన్నావయ్యా. తీస్తావు, తప్పకుండా తీస్తావు. మనం ఏమన్నా సాధించాలనుకున్నప్పుడు ఎన్నెన్నో అడ్డంకులు వస్తుంటాయి, కింద పడుతుంటాం, దెబ్బలు తగులుతుంటాయి. అటువంటప్పుడు చాలామంది అడ్డం వచ్చిన వాటికి భయపడి వెనక్కిపోతుంటారు. కానీ అటువంటప్పుడే అడ్డం వచ్చిన వాటి మీద కాకుండా నీ దృష్టి లక్ష్యం మీద పెట్టు. నువ్వు అనుకున్నది సాధిస్తావు, నీకు తప్పకుండా చేయగలుగుతుంది. అసాధ్యం కానే కాదు, ఆగమ్యం చేరేదాకా ఆగేది లేనే లేదు. సార్, సార్, సీతమ్మకు చేయి. ఎక్కడికి ఎక్కుతున్నావు? అదే, ఎవరైనా ఉన్నారేమో చూద్దామని. ఉంటే బొక్కలో తోస్తారు. పద, రేపు పొద్దున్న చూసుకుందాం. పారా, ఇలా లాడ్జింగ్ లో పడుకోరావు తప్ప. లాడ్జింగ్ మనకి? పద, చూపిస్తా. నీలా సినిమా తీద్దాం చాలా మంది వచ్చినట్టున్నారు. అవునవును, ఆ పక్కన ఉన్నాళ్ళు నీలా. హైదరాబాద్ లో అప్పుడే తెల్లారు వెళ్ళారు బాబు. సార్ నమస్తే సార్. ఎవరు వీడు? హీరోరా? చా ఊరుకోండి సార్. మీరు ప్రేమిస్తే హీరో కాదు? పడరా. అవునా? మీరు కాదా అండి? నేను కాదు సార్. నా పేరు సుధాకర్ సార్. నేను హీరో నన్నే తోసేస్తారా? ఏమిటి, గోడదుకు వచ్చినందుకే తోసేస్తారా? రే చెప్తాను రా. మమ్మల్ని కూడా తోసారు. అయినా పర్లేదు, పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. అది ఏమిటి? పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు, చెడ్డవాడు ఎప్పుడు పరుడు, రెండు ఒకటే. సార్ మీరు కవి కదా? మీరు సినిమాల్లో మాటలు రాదు. ఎందుకు మన దేవుడు సార్? శ్రీకాకుళం. మీదేవరు? మాది పాలకొండ అండి. ఇతను వైజాగ్ నుంచి వచ్చాడు. పేరు సుధాకర్. వచ్చాడు హీరో అవుదాం అని చెప్పి స్టూడియో గేట్ల దగ్గర ఏం చేస్తున్నావయ్యా? సినిమా ఆఫీసులు చుట్టూ తిరుగుతుండాలి. అవును సార్. ఒక పని చెయ్యి, నాకు తెలుసు 4 సినిమా ఆఫీసులు ఉన్నాయి, వెళ్ళి కళ్ళు. సార్ సార్ సార్, మా ఊరు సినిమా తీద్దామని వచ్చాడు. అంతేనా? రండి, ఈ తర్వాత మాట్లాడుకుంటాం. చిన్న నాలుగు జాయి చెప్పు. రూమ్ ఎక్కడా? రూమ్ లేదు సార్, రాత్రి అంతా ఇక్కడే పడుకున్నావు. ఏంటి ఇక్కడ? అవును సార్. నువ్వు? మౌలాలి సార్. విజయవాడలో ఉండపోయావా? ఇండస్ట్రీ ఇక్కడ పెట్టిన అక్కడ చేస్తున్నా హీరో అవ్వా. అవుతాం సార్. సార్ మీరు ఎక్కడ? ఈ రోజుల్లో ఎవరికి కళాపోషణ లేదయ్యా. అదేంటి? రాత్రి మా హౌస్ ఓనర్ కి 2 కవితలు వినిపించాను, అంతే. ఆమెకు జ్వరం వచ్చింది, వాళ్ళ అబ్బాయికి రోజులు పట్టుకున్నాయి, మా బిడ్డలు బయటపడేస్తుంది. ఇది 2 కవితలకే? ఏం కవితలు సార్ అవి? అబ్బా,
ఈ వేషాలు వేసుకుని వేసుకోవచ్చుగా. ఏం కలుస్తారు సార్? అన్ను ఇన్నోళ్ళకి జనాలు వస్తున్నాయంట, మీరు ఎవరు సార్? ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ కంపెనీ పనిచేస్తారు. వీళ్ళు తెలుగు తెలియ రాదే రాత్రి వీళ్ళు కూడా నాతో పాటు గెంటే సార్. అందుకే నేను రాత్రి 14 టౌన్ లో మంచి రూమ్ చూసాను. హౌస్ ఓనర్ నలుగురు ఉండేస్తుంది. మేము ముగ్గురు ఉన్నాం కదా, మీ ముగ్గురులో ఒకరు మాతో జాయిన్ అవ్వచ్చు. ఎంజీఆర్ సినీ డ్రెస్ ఇల్లు చూపిస్తాను. ఎక్కడికి తీసుకొచ్చారండి సార్? లోపలికి వెళ్తే మీకే అర్థం అవుతుంది. కమాన్ బద్రా. ఏమయ్యా, సినిమాల్లో హీరో హీరోయిన్ అనగా ఒక 50-60 మంది సంబంధం లేకుండా ఒకే రకమైన కోట్లేసి డాన్స్ చేస్తుంటారే? ఏ డాన్స్ డ్రెస్? 50 ఉన్నాయా? ఉన్నాయి. ఓ 4 ఇవ్వు. 4 ఇవే. ఎంత? రోజుకు 100 అడ్వాన్స్. ఇదిగో ఓ 5 రూపాయలు ఇస్తాను, అడ్జస్ట్ చెప్పు. రేపు పొద్దున తీసుకొచ్చి ఇచ్చేస్తాను. మా గురువు గారు ఒప్పుకోరాయా? మీ గురువు గారు ఉన్నట్లేరు. లేనట్టే ఉన్నారు. ఉన్నట్ట లేనట్ట? ఉన్నట్టే కానీ లేనట్టు. ఏదోటి కానీ ఇదిగో ఈ 50 రూపాయలు ఉంచుకుని అడ్జస్ట్ అయిపో. రేపు పొద్దున్నే బట్టలు తీసుకొని ఇచ్చేస్తానా? మా గురువు గారు ఒప్పుకోరాయా బాబు? ఎవడే నీ గురువు వేస్ట్ ఫెలో, రోజుకు గెటప్ వేసుకుని ఊరంతా నల్ల ఆంబోతో తిరుగుతుంటే వాడేగా. మీరు ఈ వేషం ఉన్నారని చూడలేదు. మీకు దుస్తులు అద్దెకు కావాలేను. దుస్తుల వారికి ఇప్పుడు పైకిమ్మ వాడికి. ఇదిగో మరి మధ్యలో ఎందుకు రా తిట్టావు? మీరున్నారని తెలియక అటు తిరుగు తిరుగు తిరుగు. ఏమే సుప్రజ, చట్నీ తీసుకురా. అలాగే అక్క. అక్క చట్నీ అక్కడ పెట్టండి. నమస్తే నమస్తే. ఓలో నేనమ్మా, నేను వచ్చి గది చూసిపోయాను కదా. అవు అవు, కమర చూసిపోయినావుగా. నీ కమర కిరాయి కావాలి. ఆ కమర అయితే కిరాయికి ఇస్తా గానీ వాళ్ళ అడ్వాన్స్ ఏమో 2 నెలలు కట్టాలి. కమర కిరాయి 600. కమరలు 4 ఉండాలి, ఎక్కువ ఉండొద్దు. మళ్ళా ఒకటే గోళ పెట్టాలి. తల్లి అవురే, గోలంటే గీ గోళ కాదు. ఇట్లా గోళ చేస్తే ఇరగొడతా. గోలంటే బలుబు బలుబు. పొద్దుకి 6 గంటలకు శురు చేస్తా, పొద్దుగాల 6 గంటలకు బంద్ చేస్తా. ఒకటే గోళ, ఒకటే పంక పెట్టాలి. అది బి ఒకట్లనే తిరగాలి. ఇస్పీడ్ తిరిగింది అనుకో ఇరగొడతా. గోడకు మూలలు కొట్టొద్దు. బొమ్మలు ఏమన్నా అతికించుకుంటే భారీ బట్టలు ఉండొద్దు. బొమ్మకు బట్టలు లేవనుకో మీ బట్టలు చినుగుతాయి. ఎందుకంటే ఇంట్లో సన్నపోరుడు ఉన్నాడు, చెడిపోతాడు. ఇక బాత్రూమ్ పైకానా ఒక్క పాలే పోవాలి. మళ్ళీ ఇట్లా వచ్చిందను 2 రూపాయలు ఇవ్వాలి, టోకెన్ తీసుకోవాలి, పైకానకు పోవాలి. దానికి నీళ్ళు అవుతాయి కదా, ఎక్స్ట్రా 2 రూపాయలు ఇవ్వాలి, బకెట్ తీసుకోవాలి, పోవాలి. మళ్ళా వస్తే ఏం చేయాలి? చెంబట్టుకొని బయటికి పోవాలి. దవాఖానకు పోయి పిర్ర చూపెట్టాలి. సూదేస్తే బంద్ అయిపోతుంది. మళ్ళీ దీనికి అంత మీరు ఒప్పుకున్నట్టేనా? ఒప్పుకుంటే మళ్ళీ 2 నెలలు అడ్వాన్స్ ఇవ్వాలి. అరే 66 ఎంతరా? 66 66 ఏంటో నీ అయ్యో, నేను చెప్పింది 600 600 1200. ఆ 1200 తీయండ్రే, తీసుకోరా, లెక్క పెట్టుకో. మన 4 ఉండాలి. ఓలో చేతులు ఎత్తుండాలి. 4 మీరేనా? 1 2 3 గీలన్నీ ఒక్క తీరు కొడుతున్నాయి. ఏందిరా? అవునమ్మా, చమకాయిస్తున్నాయి. అట్లనా? అగో గా శివరాకను చూడు కమరా, గదే మీది. దాంట్లో పైకాని పక్కనే ఉంటది ఈ గది. రండి రండి. ఇగో ఇది నాది, మా బలరామది. చెప్పలు తీయండి తొందరగా. ఏ నువ్వు కదరా బాబు, చూడలేం. ఏం రావాలి? ఒక్క నీ పోయినా ముగ్గురు వచ్చిండ్రు. మీరు ఊరుకోండి, మరీను మేము ముగ్గురం బయటికి వెళ్ళాం. మీరు చూసారు, మేము వంగి వంగి దండలు కూడా పెట్టాం. దండం అయితే పెట్టాం అనుకో, మిమ్మల్ని చూస్తే. ఇదిగోండి, ఓకే కావాలి. చెంకాయిస్తున్నాయి చెంకాయిస్తున్నాయా? మళ్ళీ కూస్తున్నారేంది ఓన్రే? ఏంద్రా దుర్గా, నువ్వేం చూసుకుంటలేవు? గాలే నేను పరేషన్ గాకు.
చూస్తాను. చెప్పండి, కొత్తగొచ్చారా? యా. ఎంతమంది? నలుగురు. నలుగురా? ఆరుగురు. ఏంట్రా అక్క? అక్క ఏంట్రా తొక్క? అక్క, సిస్టర్, చెల్లి. ఒక్కసారి లోపలికి రామ్మా. రాక రా రా. రే తిరగండి, ఎవరు చూడండి. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు. ఏంట్రా నలుగురు ఏం చెప్పావుగా? అయ్యో, యాక్చువల్లీ యు నో ఓనర్ లక్ష్మమ్మ, ఫోర్ పీపుల్ అలౌన్స్, సిక్స్ పీపుల్ నాట్ అలౌన్డ్. యు అండర్స్టాండ్? యా యా. ఏంట్రా కూసాడు? ఓనర్ నలుగురు కంటే ఎక్కువ ఉండవద్దు, మేమేమో ఆరుగురు కంటే తక్కువ ఉండలేము, అందుకే అండర్స్టాండింగ్ కోసం బాగా గుర్తు చేశాం. అలాగే మనం మనం ఒక అండర్స్టాండింగ్ వస్తే. ఏంట్రా వచ్చేది? అక్క, నీ నన్ను అండర్స్టాండింగ్ అది కాదు అక్క. ఇప్పుడు మన ఓనర్ కి మీ ఆరుగురు అన్న విషయం నువ్వు చెప్పొద్దు, అప్పుడు నీకు ప్రాబ్లం ఉండదు. మేము ఓనర్ తో మీ ఆరుగురు అన్న విషయం మేము కూడా చెప్పాం. లక్ష్మమ్మ, ఎంతసేపు నుంచి వాళ్ళరా? సరేరా, ఒక అండర్స్టాండింగ్ వద్దాం. తేడా వచ్చిందో తొక్క తీస్తా. వినండి, నా హోటల్లోనే రోజు టీ తాగాలి, నా హోటల్లోనే రోజు దోశలు తినాలి. ఎక్స్ట్రాలా వినండి, మీలో ఒక రోజు నా హోటల్ కొచ్చి పిండి రుబ్బాలి. ఏంటి అడుగుసాడు? అంటే అక్క, అది వాళ్ళు పనిచేసే మైక్రోసాఫ్ట్ కంపెనీలో టిఫిన్ తినపోతే బిల్ గేట్స్ ఒప్పుకోడంట, అందుకే నోరు మూసుకో సాయంత్రం నీ దగ్గరకు వచ్చి పిండి రూపుతో లేదా నూరుకోగా అన్నాడు. తేడా వచ్చిందో తెలుసుగా అబ్బా. ఎందుకు తెలియదమ్మా. నమస్కారం అండి సేట్ గారు. నమస్తే. నమస్తే. అయ్యే. నమస్కారం సేట్. ఏమి విషయం? ఆ బంగారం కాస్త తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తారా అండి? ఇస్తాం. ఇదిగోండి సేటు. బంగారమే సేటు? ఎవల్ది గాజు? మా అమ్మదండి. దీనికి 1,000 రూపాయలు వస్తాయి. ఇవ్వండి సార్. ఇది మా అమ్మ గాజు అండి, ఎవరికీ అమ్మద్దు, మళ్ళీ నేనే వచ్చి తీసుకుంటాను. మాది డబ్బులు మాకు ఇస్తే మీది గాజు మీకే ఇస్తాం. అలాగే వెళ్ళొస్తామండి. మైక్ టెస్టింగ్. సభకు నమస్కారం. మీరంతా కొంచెం నా మాట వినాలి. హలో హలో హలో. నా మాట వినరా? ఇలా చెప్పి చావచ్చుగా. మనది ఒక బతికే నా కుక్కల వలె, నక్కల వలె, సందులలో గొంతులలో పందుల వలె అని అన్నాడు ఆనాడి మహాకవి శ్రీశ్రీ. మీది ఒక రంగేనా, ఒకటి ఎర్రగా, ఇంకొకటి తెల్లగా, మరొకటి చామంచాయగా, ఉండాలి నాలా నల్లగా అన్నాడు ఫ్రీ 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 ఫ్రీ. మహాకవి శ్రీశ్రీకి అండిక్లర్ వారసుడు వర్ధమాన సినీకే రచిత ఫ్రీ ఫ్రీ అంటే నేనే. ఏంటో చెప్పో. ఇప్పుడు కొన్ని కవితలు చెప్పాము. రూమ్ దొరికిందని మా అమ్మకు ఫోన్ చేసి రావాలి. రాత్రి పగలు కష్టపడి మీకోసం రూమ్ ఎత్తుకుని ఎందుకురా, కూర్చోండి. ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ. ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ. ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ. ఏంట్రా వా 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 అనుకుంటూ రెండో లైన్కి వెళ్ళవరా? మరీ అంత నచ్చితే ఒకసారి వావా అనొచ్చు. ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ, దాని చూపులతోనే చేసేస్తుంది లొల్లి. చూసినాను ఒక్కసారి గిల్లి, పలు బాబుతోనే చెప్పేసింది వెళ్ళి. నేను వెళ్ళలేదు వాటి పక్క మళ్ళీ. ఇప్పుడు అయిపోయిందిరా వావా అనొచ్చు. ఏంటి వెళ్తున్నావా? అవును. నువ్వు ఒట్టి. ఎందుకు? ముందు ఒట్టి. ఇదిగో ఈ కవితలు ఎవరిదారు అనొద్దే. దేనికో? ఇండస్ట్రీ కదరా, వాడేసుకుంటాను. ఇప్పుడు రెండో కవిత. చెట్టుపై ఉన్నది కోతి, అచ్చు దానిలాగే ఉన్నది నీ కూతి. చాలా బాగా డాన్స్ చేస్తున్నారే. మా అమ్మాయిని హీరోయిన్ చేద్దామని డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నావు. మీ అమ్మాయి గ్యారంటీగా పెద్ద హీరోయిన్ అవుతుంది. అవుతారు అవుతారు. మేము వచ్చి 3 సంవత్సరాలు అయింది, మాకే దిక్కులేదు. ఆమె సంవత్సరం కింద వచ్చింది, అప్పుడే హీరోయిన్ అయిపోతుందా?
మీరు కూడా హీరోయిన్ అయిపోదామని వచ్చారండి. ఏ అలా కనిపించట్లేదా? ఏదో ఛాన్స్ దొరకాల హోటల్ పెట్టుకున్నాను కానీ నాకేం తక్కువ? అంటే మీరు ఆ టైప్ కాదని? నేను చెప్పేది వినండి. మీరేమో సావిత్రి సౌందర్య లాగా ఫ్యామిలీ సినిమా టైప్ అండి, ఆవిడేమో రమ్యకృష్ణ రాసులోచన లాగా మాస్. అబ్బో, చాలా సినిమాలు తీసినట్టు మాట్లాడుతున్నారు. సినిమాలు తెలియదు కానీ చాలా సినిమాలు చూసామండి. అసలు సినిమాలు తీసే వాళ్ళ కంటే చూసే వాళ్ళకి ఎక్కువ తెలుసు అండి. తెలుస్తూనే ఉంది. ఏంటి, డిగ్రీలు ఎక్కువ డిస్కషన్ తక్కువ? ఇదిగో మేడం, మిమ్మల్ని అన్నపూర్ణ స్టూడియో దగ్గర చూశాను. నేను చూశాను. అప్పుడు మీకు కళ్ళు లేవు? అవును, అప్పుడు లేవు. మరి ఇప్పుడు? ఇప్పుడే వచ్చాయి. జస్ట్ నౌ. అది ఎలాగండి? అది కనిపిస్తుందా? రాయి రాయా, చంపలేసుకో. లేకపోతే నాలాగే గుడ్డి పిను అయిపోతావు. అది ఒట్టి రాయి కాదు నాయన, అహల్య రాయి. అహల్య రాయా అంటే? వీడికి చాలా రామాయణం చెప్పలేవు. కరెక్ట్గా నే తెలిపేదా సీతారామ కథ. దండం పెట్టుకున్నాయినా? ఏంటి దీనికి? అది రామాయణ కాలం. రాముడు వారు సీతమ్మ వారిని అడవిలో అలా 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 తడుగుకుంటున్నారు. రాముడు తడుగుకోవడం ఏంటండి? అదేరా వెతుక్కుంటున్నారు. ఓహో, ఈలోగా రాముడి కాలికి రాయి తగిలి బ్లడ్ వచ్చిందండి? కాదు, బిడ్డ వచ్చింది. ఆ రాయే అహల్యగా మారిపోయింది. ఇదేం రాయండి? ఆ రాయిలో ముక్కే రాసా. ఆ రాయ నమస్కారం పెట్టుకుందా. ఇది కళ్ళు ఉన్న వాళ్ళు ముట్టుకుంటే పోతాయి, కళ్ళు లేని వాళ్ళు ముట్టుకుంటే వస్తాయి. అందుకే రోజు నేను స్టూడియోకి వెళ్ళేటప్పుడు దీన్ని తగులుతూ వెళ్తాను, కళ్ళు పోతాయి. వచ్చేటప్పుడు తడువుకుంటూ తగులుతాను, కళ్ళు వచ్చేస్తాయి. నేను అమ్మలేదు కానీ అసలుగా చెప్పండి. రాయలేదు రప్పలేదు కానీ రండి, అసలుగా చెప్తా. నేను నా ఇద్దరు కూతురుడితోటి ఈ హైదరాబాద్కి మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని వచ్చానరా. నాకు నిజంగా సంగీతం వచ్చు కానీ ఛాన్సులు దొరక్క గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాల్సి నేను. గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను. గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ మాలిని గేతుండే సోడా ఏడుకుపోతుంది. ఎవడు కనపడ్డాడు? నమస్కారం సార్. రామయ్య ఫ్రీ ఫ్రీ, ఏంటి సంగతులు? ఏముంటాయి సార్? ఏంట్రా ఇన్ని రకాల సామాన్లు ఉన్నాయి? ఒక్కొక్క షూటింగ్ లో ఒక్కొక్క వస్తువు నొక్కేస్తుంటాడు. చెప్పనుగా అత టైప్ అని. ఎవరనుకున్నావు? రాబోయే కాలానికి కాబోయే డైరెక్టర్. నమస్కారం సార్. ఏడేలా వచ్చు? ఏమి లేదు సార్, మీ దగ్గర మా వాడిని అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ చేద్దాం తీసుకొచ్చాను సార్. చేసేద్దాం, దాంతో ఉంది, కూర్చోండి. థ్యాంక్స్ అండి. కూర్చో. పేరేంటమ్మా? బలరామ్ సార్. ఏ ఊరు? పాలకొండ అండి. బలరామ్ ఫ్రమ్ పాలకొండ. నువ్వు అర్జెంట్ గా బజార్ వెళ్ళి ఓ పావు కిలో టమాటాలు, పావు కిలో వంకాయలు, 100 గ్రాములు పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, 2 ములక్కాడలు తీసుకుని వచ్చాయి. అలాగే సార్. అలాగే పక్కన యూసుఫ్ కోడ్ కొట్టు ఉండదే, ఒక క్వార్టర్ తీసుకొచ్చాయి. ఏ బ్రాండ్ సార్? ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు రా, ఏదైతేనే. అలా 2 లీటర్ అన్నా పాలకొండ సార్? పాలకొండ కదా. ఓ పాలకొండ కట్ట కూడా తీసుకొచ్చాయి. చాలా సేపటి నుంచి వాడ చేయకుండా అమ్మగారు ఎయిటింగ్. డబ్బులు డబ్బులు అడగకూడదు, వెళ్ళి తీసురా. అలాగే. ఈ మధ్య నేను రేసావయ్యా సార్, జీవితం మీద ఒక సూపర్ కవిత రాశాను సార్. అది జీవితం మందిరాని ఇందాం. ఏడే ఎంత లైట్ సార్? అంటే అది కాయగూర. అది ఇక్కడ పెట్టేసి కాయగూరలు అమ్మగారికి ఇచ్చేయి. అమ్మగారు ఖర్చు ఎంత అయిందో లిస్ట్ రాసావా? రాశాను సార్. చేతి రాత చాలా బాగుంది సార్. సీన్ పేపర్లు కాపీ చేయడానికి పనికొత్తావు, జేబులో పెట్టు. రేపే నేను ఉద్యోగంలో జాయిన్ చేసేస్తున్నాను. పొద్దున్న 7 గంటలకు వచ్చి అయ్యగారిని నిద్ర లేపాలి. అలాగేనండి. ఆఫీస్కి వెళ్దాం. రోజుకు 100 రూపాయలు ఇప్పిస్తాను, దాంతో అమ్మగారి కాయగూరలు, అయ్యగారికి 1 కోటి రూపాయలు తీసుకురావాలి. వెళ్ళిపో. ఒక కవిత వదలనా? తప్పదా. ఎగిరేది డేగ ఆకాశాన, ఎగిరేది డేగ. ఏమిటి డేగ? గుడ్ ఆకాశాన, ఎగిరేది డేగ. ఇడ్లీపై వాలేది ఏగ. ఎలా ఉంది అంటే అది? ఎలా ఉంది? గాలేంట్రా బాబు, ఆ ఫ్యాన్ కింద కావాలంట. ఇగో వచ్చినప్పుడే చెప్పి ఇంగ్లీష్ కావాలా? పడుకో పడుకో. వాళ్ళ కవితలు చెప్పా. కవితలు చెప్పాలా? నమస్తే అన్న. మీరా రండి రండి కూర్చోండి. దుప్పట్లో దట్ అని గేమ్ ఆడుతుంటే మీరు వచ్చారు. ఎవరన్నా? మన పక్క రూములు ఉంటారు. ఏం చేస్తుంటారు? బాంబులు పెడుతుంటారు. బాంబులా? ఎక్కడ? ఎక్కడంటే అక్కడ. అంటే కాదు, అక్కడ. ఎక్కడ? కింద. కింద అంటే సుమోల కింద అన్న. ఓహో, మాకు సుమోలు అవి లేవు కానండి.
ఓ పది అటో ఇటో వీడి కవితల్లో చంపేస్తాడు, వీడి కింద పెట్టాడు. మీకు తెలిసిన సినిమాలో బాంబులు పెట్టే అవకాశం ఉంటే చెప్పండి అన్న. చాలా తక్కువలో చేసి పెడతావన్నా. ఓకే ఓకే అర్థమైంది, ఇక మీ పని అయిపోయినట్టే, వెళ్ళి బాంబులు తయారు చేసుకోండి. తక్కువ ఎక్కువ చేస్తున్నాడు అండి. ఆరయింది లేవుండ్రి. ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ బాబు, లోపల ఏం చేస్తున్నావు? ఆగు, ఎక్కడికి? అర్జెంట్ అయ్యా, అందుకే ఎక్స్ప్రెస్ టికెట్. హాఫ్ అవర్ నుంచి ఇక్కడ వెయిటింగ్, ఇప్పుడు వచ్చి వెళ్ళిపోతావు నువ్వు. అది కాదు, ఎక్స్ప్రెస్ అని చెప్పి ఎక్స్ప్రెస్ అనేది ఏం లేదు, కొద్దిగా ఉంటుంది ఇక్కడ. వీళ్ళు పట్టుకోండి, పట్టుకొని వస్తున్నారా? ఎక్స్ప్రెస్ అమ్మా, కడుపులో గేట్లు తెచ్చుకున్నా నీ పోవాలంటే నన్ను పోని. ఎక్స్ప్రెస్ అంటున్నారు కానీ పోని రాదా? నుంచి ఇక్కడ ఉన్నానమ్మా. అరే నీది ఆర్డర్ కదా, నువ్వు పోవాలంటే పైసలు కట్టాలి. పైసలు ఎందుకు కట్టాలి? పొద్దు నుంచి ఇక్కడ మళ్ళీ పైసలు కట్టాలా? అవు, ఇది నా ఇలాఖ, నా ఇల్లు, నేను చెప్పిన జరగాలి, పైసలు కట్టాలి. అమ్మతో నీ ఆర్గ్యూ చేస్తావా? అమ్మ కాపు గది ఖాళీ చేయించే. అవును, కమర ఖాళీ చేయాలి. చల్లడు కమర ఖాళీ చేయాలి. కమర ఖాళీ చేసుకోవాలి. ఇంకా పోవడే రాడు. కమర ఖాళీ చేయాలి. కమర పాడు గాను. కమర పాడుగాను. వీడు గది చేస్తాడు, పట్టుకోండి పట్టుకోండి, అది పట్టుకోండి పట్టుకోండి. నువ్వు పోవేంద్రా? అవసరం లేదమ్మా. ఎక్స్ప్రెస్ అన్నావు, ఎప్పుడూ పట్టాలు తప్పింది. పట్టాలు తప్పని అమ్మో, గది చూడు, షబ్బాయి అంతా గది చేసి పెట్టి తల్లి. ఇది క్లాప్ బోర్డు చూడు, డైరెక్ట్ గారు స్టార్ట్ సౌండ్ అంటారు. దీన్ని ఇలా పైకెత్తు, కొట్టు ఉంటాను, కొట్టేయి. అలాగే అర్థమైందా? నంబర్ నేను చెప్తాను. రెడీ సార్? స్టార్ట్ సౌండ్ 24/1 టేక్ 1. కొట్టవయ్యా. కొట్టు. అరే కొట్టడంటయ్యా. కొట్టు. ఏ కొట్టవయ్యా, కొట్టవయ్యా. బాగా కొట్టినా సార్? యాక్షన్ వచ్చే. చూడండి బయటికి. ఎక్కడికి సార్? రేవతి, ఐ లవ్ యూ ప్లీజ్. నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు ఇలాంటివన్నీ ఇష్టం లేదు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను రేవతి. నాకు నువ్వంటే ఇష్టం లేదు. కానీ నువ్వంటే నాకు ఇష్టం రేవతి. అబ్బా ఏంటి నువ్వు, నాకు ఇష్టం లేదని చెప్తుంటే వదిలేసాయి. ప్లీజ్ రేవతి, ఒక్కసారి ప్లీజ్ నన్ను వదిలేయి. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ఓకే, డిస్టర్బ్ చేసావంటే పోలీస్ కంప్లైంట్. ఓకే, 20నా? అవును సార్, అంతే ఉన్నాయి సార్. పో సార్. సార్ ఏంటయ్యా? అది ఇవాళ తీసే సీన్ అంత బాగాలేదని అదే సీన్ వేరే టైప్ లో రాశాను సార్. నువ్వు సీన్ రాసావా? అవును సార్. ఇది సీనా? ఇంకా నేను తీసుకెళ్ళి డైరెక్టర్ కి ఇచ్చి ఒక మొహాన్ కొట్టేవాడు. అదేంటి సార్? పోయా, పోయి నిన్న సీనే కాపీ చేయిపో. సరే సార్. వాళ్ళు ఎక్కడో ఉన్నారు. ఏంటయ్యా ఈ వేళ తీసే సీన్ అంత బాగా లేదని అదే సీన్ ఇంకో టైప్ లో రాసుకొచ్చాను సార్. నువ్వు సీన్ రాసావా? అవును సార్. ఏదది? 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఆ మాత్రం రాయలేనా సార్? సీన్ అదిరిందయ్యా. ఇలాంటి రెండు సీన్లు మన సినిమాలో పడ్డాయంటే టైటానిక్ లెవెల్ ఆడుతుందయ్యా. అవును సార్. ఎక్సలెంట్ అయ్యా. నీ కళ్ళలన్నీ ఇప్పుడు నిజం కాబోతున్నాయి. నీ కళ్ళలన్నీ ఇప్పుడు నిజం కాబోతున్నాయి. నీ కళ్ళలన్నీ ఇప్పుడు నిజం కాబోతున్నాయి. నీ కళ్ళని ఇప్పుడు నిజంగా పోతున్నాయి. 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 చూపే రోజు అంధాలో హీరోలంతా మీకోసం వచ్చే రోజు, అదెంతో దూరం లేదు, అసాధ్యం కానే కాదు, ఆగమ్యం చేరేదాకా ఆగేది లేనే లేదు. ఊహల్లో ఊరేగించి గంగుల్లో నిన్నే ముంచి
నుంచి వ్యామోహం పెంచే మాయాజాలం ఆ చిత్రం అంటే వేవేళ్ల దారుల్లోంచి నూరేళ్లు పరుగెత్తించి నీ దాహం తీర్చని ఎండ మావే జీవితం అంటే నటన కదా చిత్రమున సయ్యాట పాటలు నటన కదా టాలెంటే చూపే రోజు అందాలో హీరోలంతా నీ కోసం వచ్చే రోజు అదెంతో దూరం లేదు అసాధ్యం కానే కాదు ఆ గమ్యం చేరేదాకా ఆవేది లేనే లేదు అయితే జీవితం కదరా చిగురిస్తానంటూ పైకొస్తున్న ముక్కే నేనే సమ్ అడుగు హరి అడిగి అటు ఆగిపోకురా మధు శక్తి వై నమస్తే మేడం. నమస్తే సార్. రండి సార్ కూర్చోండి సార్. కూర్చోండి మేడం. రే లే యా ప్లీజ్ చెప్పండి మేడం. ఏంట్రా సిట్ డౌన్ మేడం. యా ఇల్ తెలుగులో మాట్లాడుతున్నారా? ఇల్ తెలుగు వచ్చు. ఏం కావాలి? ఏం కావాలి మేడం? ఏం కావాలి మేడం? ఏమేం ఉన్నాయి? సాఫ్ట్వేర్ కాదురా తెలుగు వచ్చేళ్ళకి హోటల్లో సర్వర్లు అనుకుంటా. ఏం చేస్తున్నారు మీరు? సాఫ్ట్వేర్ రా. ఏంట్రా నువ్వు చేసేది? సాఫ్ట్వేర్ రా. సాఫ్ట్వేర్ వేసుకుంటారు. అండర్వేర్ లేదు నీ సరేరా మిమ్మల్ని కొట్టం. కాకపోతే ఒక ఆప్షన్ ఇస్తున్నావు రా మీకు. అబ్బా రే నువ్వు 9వ తరగతి నుంచి రాసుకున్న కవితలు ఉన్నా చూసావు? అయ్యా నీ 8వ రోజులు అరే మీరు రిలాక్స్ రా. ఓకే అమ్మయ్య మనం బతికాం పడుకోండి రా. జీవితంలో రాసిన మొట్టమొదటి కవిత గేదె వేసింది పేడ. ఏమిటి ఇటు గేదె వేసింది పేడ అది ఇప్పుడు యాడా 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 తూని అమ్మగడు మాడ అది ఎక్కింది మా ఇంటి గోడ. ఇప్పుడు రెండో కవిత మళ్ళీ మళ్ళీ నాకు ఇలాంటి అవకాశం రాదు. నువ్వు వింటావా చెప్పు. మరే సార్ మెడ్రాస్ నుంచి ఫోన్ సార్. మెడ్రాస్ నుంచా? అవును సార్. హలో యారు? నాగో రజనీ సార్ ఆఫీస్ లోంది. రజనీ సార్ మీతో మాట్లాడతారు. రజనీకాంత్ సారా? ఆమా సార్. ఒరు నిమిషం అప్ప రజనీకాంత్ సార్ అంట. హలో నమస్తే సార్. సంతోష్ బాబు బాగున్నారా? బాగున్నాను సార్. చంద్రముఖి సినిమా చూసారా? లేదు సార్, అది షూటింగ్ లో కొద్దిగా బిజీగా ఉండి చూడలేకపోయాను సార్. చూస్తుంటారని ఫోన్ చేశానే సార్. రేపే చూసి మీకు ఫోన్ చేస్తాను సార్. రేపు కాదు ఇప్పుడే చూస్తే బాగుంటుంది. సరే సార్ ఇప్పుడే చూసి వెంటనే మీకు ఫోన్ చేస్తాను సార్. మంచిది. ఓకే సార్ బాయ్. బాయ్ సార్. బాబాయ్. అర్థమైంది. నువ్వు చంద్రముఖి సినిమా చూడాలి, రేపు పగలేం చేస్తాను చూడు. కుదరదు, రజనీ గారు ఇప్పుడే చూడమన్నారు బాబాయ్. ఇప్పుడు అంటే ఎలా రా? ఇప్పుడు టైం ఎంత అయింది? 12 అయింది. సెకండ్ షో కూడా అయిపోయి ఉంటుంది. అది అసలు ఇదే సినిమా అంటారా? చిన్నపిల్లలు కూడా భయపడుతున్నారంట. నీలాంటి వాడు అసలు చూడకూడదు. రేపు పగలేం చేస్తాను చూడు. కుదరదు, నేను ఇప్పుడే సినిమా చూడాలి. ప్రింట్ తెప్పించు, ప్రింట్ తెప్పించు. నీ కర్మరా, నీ కర్మ. 1 టోకెన్ ప్లీజ్. థ్యాంక్ యూ. మళ్ళీ నీళ్ళ టోకెన్ వద్దా? నేను కవిని, నా దగ్గర బోల్డు కాగితాలుంటాయి. స్వర్గమే ఈయన గలీజ్ ముఖంలో నా చెప్పు. గీనికిచ్చి సత్యనేది కమర నేను. ఓ దేవం, గీడు బయట ఉంటే సిటీ అంతా ఖరాబ్ చేస్తాడు. నువ్వు జైలుకు పోతున్నావు కదా, గీని లోపడేపి. అంటే జైలు ఖరాబ్ చేయమంటావు ఏంటి? బాగలేదనివే. అయ్యా జైలు అన్నాడేంటి? మా బావ జైల్లో ఉన్నాడు కదా, చూడ్డానికి వెళ్తున్నారు. మరి నువ్వు వెళ్ళలేదే? నేను హీరోయిన్ గా ట్రై చేస్తున్నానని కోపం మా బావకి. మరి మీ చెల్లెళ్ళింది?
చాలా ఇష్టం. ఓహో, మీ చెల్లికి మీ బావకి టింగ్ టింగ్. ఇంకా మా నాన్న వాళ్ళకి పెళ్లి కూడా ఫిక్స్ చేశాడు. అసలు మీ బావ జైలుకి ఎందుకు వెళ్ళినట్టు? రెండు మర్డర్లు చేశాడు. ఏంటి ప్రమీల, ఏదో మాట్లాడాలని పిలిచావ్? నీ లవర్ విక్రమ్ గురించి నీకు తెలుసా? అతను పెద్ద సైకో. అతన్ని లవ్ చేయట్లేదని ఏదో కట్టుకదని చెప్పి మా ఇద్దరిని విడదీయాలని చూస్తున్నావా? నేను చెప్పేది వినవే. మన ఫ్రెండ్ రాణిని చంపింది కూడా ఆ విక్రమే. నువ్వు నా విక్రమ్ గురించి ఏం చెప్పినా నమ్మను, ప్లీజ్. కట్. ఓకే సారీ, కమాన్ సార్, వస్తున్నా సార్. కెమెరా ఎక్కడ తీసుకురా సార్. సార్ సార్ సార్, ఏంటయ్యా ఇప్పుడు తీసిన షాట్ లో చెట్టు వెనకాల ఉన్న హీరోని ముందే చూపెట్టేస్తే ఆడియన్స్ కి కలర్ధం అయిపోతుంది సార్. సస్పెన్స్ నిలబడదు సార్. సస్పెన్స్ జాయిన్ అయ్యి నెల రోజులు కాలేదు, మాకే సలహాలు ఇస్తున్నావా? పాతిక సంవత్సరాల ఎక్స్పీరియన్స్, వెళ్ళి భోజనాలు చేయలేవు చూడు. అది కాదు సార్. వెళ్ళవయ్యా. సార్ సార్. ఏంటయ్యా? ఇందాక తీసిన షాట్ లో హీరోని ముందే చూపించేస్తే జనానికి కథార్థం అయిపోతుంది సార్, సస్పెన్స్ నిలబడదు. సస్పెన్స్? కరెక్టేనయ్యా, వెరీ గుడ్. సరే, ఇందాక తీసిన షాట్ హీరోని అవాయిడ్ చేసి మళ్ళీ తీద్దామయ్యా. అది సరే, పాతిక సంవత్సరాలుగా నీకు రాని ఐడియాలు ఈ మధ్య తెగొచ్చేస్తున్నాయంటయ్యా. అంతా మీ ట్రైనింగ్ సార్. వెరీ గుడ్ వెరీ గుడ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇదిగోండి పొన్నారావు గారు. ఉంటా ఉంటా. ఏంట్రా ఇది? మీ బాబు బర్త్డే కదండి, గిఫ్ట్. ఏంటి రోయ్? స్వీట్స్ అండి. అరే ఎంత ముందు చూపురా నీకు. థ్యాంక్స్. కంగ్రాట్స్ అండి. ఇదేంట్రా? బందర్ లడ్డు. బందర్ లడ్డు? అవునండి. వెరీ గుడ్ రా, నెక్స్ట్ సినిమా కూడా నీకే చెప్తాను. థ్యాంక్ యూ సార్. ఎరా సార్. అరే ఇదేంట్రా, ఎంత బరువుగా ఉంది, ఏంటిది? మీరే చెప్పండి సార్. ఏంట్రా కార్టన్ కింద పొల్ల పొల్లగా ఉప్పు ఉప్పుగా ఉంది, పైన కాసా పైనాపిల్ జ్యూస్ కాసా? కాదా? కాదు. ఈసారి కరెక్ట్ చూద్దా. పంచామృతం కాదు సార్. కాదా? మరి ఇంకేంట్రా ఇది? మీ అబ్బాయి ఆడుకుంటాడని కుక్క పిల్ల తెచ్చారు సార్. కుక్క పిల్ల? అవును సార్. మరి కారణం ఏంట్రా? చాలా సేపు అయింది కదా సార్, జుజ్జు పోసింది సార్. అరే సరే గానీ కారు టైర్ గాలి తగినట్టు చూడు. ఏ టైర్ సార్? ఏంటయ్యా ఇప్పుడు ఏదో డౌట్లు నువ్వును? ఏంటి? అదే సార్, ఇంకెన్నాళ్ళు ఇలా క్లాప్ కొడితే డైరెక్టర్ అవుతానా అని. చూడు, నువ్వు కనీసం 3 సంవత్సరాల వరకు ఈ క్లాప్ బోర్డు కొట్టాలి, ఆ తర్వాత 5 సినిమాల వరకు డైలాగులు సీన్ పేపర్లు ఫెయిర్ కాపీ చేయాలి, ఆ తర్వాత 8 సినిమాల వరకు చిన్న చితక ఆర్టిస్టులు అందరికి డైలాగులు నేర్పించాలి. ఒక హీరో హీరోయిన్లకు మాత్రం మేము నేర్పిస్తాం. ఇకపోతే తర్వాత 10 సంవత్సరాల వరకు షెడ్యూల్స్ వెయ్యాలి. ఇన్ని చెయ్యాలంటే నాలాంటి నాకే 10 సంవత్సరాలు పట్టింది అంటే ఇక నీలాంటి నీకు ఎంత టైం పడుతుందో నువ్వే ఊహించుకో. అందరూ మీ అంత తాపీగా ఉండరు కదా సార్? అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? ఏంట్రా నీ ఉద్దేశం? తాపేలాగా నత్తలు అడగ నడుస్తున్నావునా, లేక డమ్మీలు మనా, లేకపోతే కూరగాయలకి కమిషన్కి ఇస్తున్నా, సినిమా డైరెక్షన్ ఏంటి నీ ఉద్దేశం? వచ్చే దీపావళిలోగా సినిమా తీసి రిలీజ్ చేయాలి సార్. 4 నెలలు కాలేదు సినిమా తీసేస్తావా? అసలు నీలాంటి వాళ్ళ వల్ల కదా సినిమా ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది. ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా అర్థమైన వాళ్ళు సినిమా డైరెక్షన్ చేయడం దౌర్భాగ్యం. అంటే నన్నే నువ్వు అన్నది, నన్నే. నీకంటే ఎక్స్పీరియన్స్ తక్కువ ఉండి నీకన్నా ముందే డైరెక్ట్ అయ్యాను కదా, అదే నీ కడుపు మంట. అటువంటి పెట్టుకుంటే ఎలాగ ఉంటుంది? ముందు ఏంటి? అప్పుడే వచ్చేసావు, అయిపోయిందా షూటింగ్? షూటింగ్ ఉంది, నేనే మానేశాను. మానేసావా? ఏ అప్పుడే వచ్చేసిందండి ఇక్కడ డైరెక్షన్? అసిస్టెంట్ డైరెక్టర్ గా 10-15 సంవత్సరాలు చేస్తే గానీ డైరెక్టర్ అవ్వాలంట, అది మనకు గిట్టుబాటు కాదు. వచ్చే దీపావళికి సినిమా తీసి రిలీజ్ చేయాలి కదా. అప్పో అయితే ఓ పని చేయి, ఇవన్నీ తీసుకుని నాతో రా, నేను నేర్పిస్తాను. ఏంటి నువ్వు నాకు నేర్పించేది? దోసలేయడం అదే నీకు బెస్ట్. ఏంటి తమాషాగా ఉందా? నీకు డైరెక్షన్ అంటే తమాషాగా ఉందా? నువ్వేమైనా అనుకో, నేనే కథ రాసి మా బాస్ కి వినిపిస్తాను, ఆయనే ఇస్తాడు నాకు డైరెక్షన్ ఛాన్స్. బాసా? ఎవడాడు? ఎవడాడా? ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు తెలీదా? ఫ్యాన్స్ అంటే ప్రాణం ఇస్తాడమ్మా ప్రాణం. దోసలన్న ప్రాణం ఇస్తారమ్మా ప్రాణం. నీకు డిగ్రీ లేకో డికాషన్ తక్కువ అని చెప్పాను కదా, ఎలా వెళ్ళి కథ రాసుకోపా. వెళ్ళి దోసలు తీసుకురాపో.
నేనైతే సైన్ మళ్ళీ చూడలేదు కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన కథ అయితే మస్తు ఉన్నది విలుగా. నేను ఇప్పుడే వెళ్ళి మా బాస్ కథ చెప్పొస్తాను. ఏంటి నువ్వు వెళ్ళగానే రానిస్తారా ఇంట్లోకి? సంతోష్ బాబు అంటే ఏమనుకుంటున్నావు? ఫ్యాన్స్ అంటే ప్రాణం. ఈ ఫ్యాన్స్ లెటర్ హెడ్ చూపించారనుకో సెక్యూరిటీ సెల్యూట్ కొట్టి లోపలికి తీసుకెళ్తాడు. వెళ్ళి చెప్పొస్తా. నేను పీపీ పున్నారా. అక్కడంతా రెడీయా? హీరో గారు బయలుదేరుతారు. రెడీ సార్, అంతా వెయిటింగ్. ఆ జనాలు కూడా బాబు గారి కోసం వెయిటింగ్. హీరో ఎవరు? ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు. వరుస 9 హిట్లు. సార్ ఉన్నారా? నేను ఫ్యాన్ అయ్యా బాబు, పాలకొండ నుంచి వస్తున్నాను. ఇదిగో చూడు, ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్. సూపర్ కదా, వింటే పడిపోతారు. తెలుగులో మాట్లాడవయ్యా, తెలుగు రాదా? సరే సరే, ఇక్కడ నుంచి ఉంటాలే. మీ చేయండి సార్ అడ్వాన్స్. సార్ మీరు కూడా అడ్వాన్స్ అండి సార్. సింగిల్ పేమెంట్ ఉంటే సార్. నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ సూపర్ కదా సార్. సార్ మీకోసం తయారు చేశాను సార్. హాయ్ సార్. సార్ ఈ కథ ఏంటంటే మొత్తం మీ మీద నడుస్తుంది సార్. ఒక్కసారి విన్నారంటే. Autograph, please. నీ పేరేంటి? ప్రవీణా. ఏ కాలేజ్? CBIT. అరే ఈ వాచ్ భలే ఉంది. థ్యాంక్ యూ. ఓకే, యు టేక్ కేర్. బై. సంతోష్ బాబు గారి షూటింగ్ జరుగుతుందండి. జరుగుతుంది. ఒకసారి లోనకి పంపించండి. చూడలేదా? 5 నిమిషాలు సార్. మంచి కథ. సార్ సార్ ఒక్క నిమిషం కారాపండి. నా కథ రండి. సూపర్ కథ మీకోసం తయారు చేశాను. దయచేసి కారాపండి సార్. సూపర్ కథ సార్. ఒక్కసారి విన్నారంటే నా సామిరంగా పడిపోతారు అంతే. ఏంటంటే ప్రతి బాధ్య అంటూ తెలుగు రాదా? సంతోష్ బాబు గారి షూటింగ్ జరుగుతుందా సార్? ఒకసారి కలుస్తాను సార్. ఎలా బాబు ఎల్లు ఎల్లు ఒక నిమిషం కారాపండి. సూపర్ కదా మీకోసం తయారు చేశాను. దయచేసి కారాపండి. చెప్పేది వినండి సార్. సార్ మంచి కాదు సార్. అర్థం చేసుకోండి సార్. ఏంటి సార్ ఎప్పుడు చూసినా? ఒకసారి పంపిస్తే చొట్ట బొక్కలుంటే చాలా అదృష్టం చిన్నప్పటి నుంచి అంటారు కానీ పెద్దకి చాలా కష్టంరా. ఏమైంది? ఎంత తీసుకున్నా ఈ బొక్కలు మిగిలిపోతుంటది. అవునా? స్మూత్ గా రాదు అసలు. ఇప్పుడు మళ్ళీ చొట్ట బొక్కల కోసం వచ్చింది ఒక కొత్త పద్ధతి. ఆడవాడు సేవింగ్ చేస్తాడరా, చాలా సమ్మగా చేస్తాడరా. ఆడదో టెక్నిక్ ఉందరా, దీంతో చేస్తాడరా. దీంతోనా? ఊరక నిజంరా బాబా. బాబు తీసుకెళ్ళరా, తీసుకెళ్ళరా, తీసుకెళ్ళరా. ఐఎమ్ సెలూన్ సాంబా. మీకు నున్నగా ఉండదు అంతే కదా. ఆ టెక్నిక్ మన దగ్గర ఉందండి. ఒకసారి నోట్ అని చెప్తాను. ఇయ్యండి. ఏం తోసారండి బాబు? ఇయ్యండి. అబ్బో బ్రహ్మాండంగా తోసేస్తున్నారు. చేస్తాండు మింగిగలరు. బేమత్సం అయిపోతుంది. ఏండి మీకు సొట్ట పొక్కులు పుట్టుకుతో వచ్చినాయా లేకపోతే మధ్యలో పెట్టుకున్నారా? బాగుంటుందండి. అబ్బా బాగా ప్రాక్టీస్ గీత వస్తున్నారండి మీరు. బాగు చిన్నప్పటి చింతేనా మీరు? చూసేసుకోండి, అయిపోయింది. ఏది చూసుకోండి. భలే చేసావయ్యా. మీరు కూడా భలే చేయించుకున్నారండి బాబు. ఫస్ట్ టైం కదా బాగా ఎక్కడ మింగేస్తానని కంగారు పడ్డాను నేను. మింగేస్తుంటారా? అంటే కొంతమంది సన్నాసులు మింగేస్తుంటారు. ఏమవుదా? ఏమవుతుందండి? పొద్దుటికి వెళ్తారు కదా, అప్పుడు వచ్చేది మళ్ళీ పట్టుకొచ్చాక ఇచ్చేస్తుంటారండి. ఇప్పుడు మీ నోట్లు పెట్టుకున్న బాలు ఈయన అలా తెచ్చిచ్చిందే. ఏంటి అర్థం చేసింది ఎందుకండి బాబు? తెచ్చిందా పర్వాలేదు, మనడే కదా. ఇప్పటికే చాలా లేట్ అయింది రా. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు కలిసి తీరాల్సిందే. ముందు చెప్పిన మాట ఎప్పుడైనా సర్లే. ఇప్పుడు సమయం కాల్ పెట్టు. తీసుకోరా జాగ్రత్తగా. అలాగే నిన్నే. అలాగే రా భాస్కర్. బాసు ఏ విరగదీస్తున్నా డాన్స్. తను సుప్రియ కదా? ఇక్కడుందేంటి? హేయ్ హేయ్. సరే సరే
ఏంటి అప్పుడే హీరోయిన్ అయిపోయావా? లేదు లేదు. మరి మా బాస్ తో డాన్స్ చేస్తున్నావు? బతకడం కోసం డాన్స్ అసిస్టెంట్ అయ్యాను. డాన్స్ అసిస్టెంటా? అంటే చూడు అక్కడ డాన్స్ చేస్తున్నారే ఆయన మా డాన్స్ మాస్టర్, నుంచుని తలూపుతున్నాడే అతను నాలాగే డాన్స్ అసిస్టెంట్. కుర్చీలో కూర్చుని చూడు ఆమె ఈ సినిమా హీరోయిన్. అవునా? మాస్టర్ గారు ముందు మాకు స్టెప్స్ వేసి చూపిస్తారా, అవి వాళ్ళకి నేర్పిస్తాం అంతే. అయితే ఈసారి నువ్వు మా బాస్ తో డాన్స్ చేసేటప్పుడు మా బలరామ్ దగ్గర సూపర్ కథ ఉంది, ఒకసారి వినమని చెప్పవా? ఇంకా నయ్యం, నా ఉద్యోగం పోతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఈ నాగో మేనేజర్ కి ఎక్స్ట్రా ఎక్కువ నీరా, రోజు మీటర్ చెక్ చేస్తున్నాడు. అవునా? హీరో గారి దగ్గర టైం తీసుకొని చెప్పగట్టలేదు. కరెక్ట్ అన్న. హలో సార్, నువ్వు డాన్స్ చేస్తుంటావు కదా? అవును సార్. సార్ మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలి. ఏంటది రే, నువ్వు భద్రా మన కలుద్దాం. మరేమో తను బలరామ్ అని నా ఫ్రెండ్. నమస్తే చెప్పు. నమస్తే. అది ఇతను కథ రాశాడు, దాన్ని హీరో గారికి చెప్పించారనుకోండి. సరే ఇంత అడుగుతున్నావు కాబట్టి చెప్పిస్తారా? రావయ్యా, ఆ అమ్మాయి నాకు చెప్పింది కాబట్టి నేను నీ కథ హీరో గారికి చెప్పిస్తా. మరి నాకేంటి ఉపయోగం? నేను పెద్ద డైరెక్టర్ అయిన తర్వాత మిమ్మల్ని డ్రైవర్ గా పెట్టుకుంటాను సార్. బాబుకి లేక బర్రె నేడుస్తుంటే కొడుకు శ్రీదేవి కావాలన్నాడంట. తింటానికి గద్దలేదు నీకు, నువ్వు పెద్ద డైరెక్టర్ పోయి నన్ను డ్రైవర్ గా పెట్టుకుంటావా? సార్ అలా అనకండి సార్. పోనీ మీకు ఏం కావాలో చెప్పండి. సరే నాకు 5,000 ఇప్పించవాలి. మీరే చెప్పండి సార్. సరే నాకేం వస్తావు చెప్పు. అది 200 ఇచ్చుకోగలను సార్. అడుక్కునేవాడు అనుకుంటున్నావా సార్? బిచ్చి వేస్తావా? పోయ్ బాబు. సార్ సార్ ఆగండి సార్. సార్ సార్ ఏదోండి సార్, అంతకంటే ఇచ్చుకోలేను సార్. మీరే కొంచెం ఎలాగైనా. సరే ఇంత బతిమలు ఆడుతున్నావు కాబట్టి ఇప్పుడు 500 సార్, మిగతా 4,500 అక్కడ కథ ఒకేనకి. నమస్కారం సేటు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. థాంక్ యూ, వెళ్ళొస్తానండి. థాంక్స్ రా. ఓకే ఓకే వస్తాను రా. ఏంటబ్బీ ఇంకా రాలేదు సార్? నమస్తే సార్. నమస్తే. రండి 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 రండి. తెచ్చారా? తెచ్చానండి. నువ్వు బయటరే. ఇదిగోండి సార్. ఇక్కడ సంతకం పెట్టి డబ్బులు తీసుకో. సంతకం? అవును సార్, రసీదు మీద సంతకం ఉంటే ప్రూఫ్ అనేది ఉంటుంది. కూర్చోవయ్యా సార్. సార్ తప్పైపోయిందండి, ఏం అనుకోద్దండి, మా వాడికి ఏం తెలియదండి. నువ్వు ఆగరా, సంతకం కావాలి సంతకం. అవును సార్, ప్రూఫ్ కోసం. హీరోయిన్ కలవటంటే మాట్లాడుకున్నారా? సంతకం కావాలి సంతకం. సార్ ఈ రోజు పని అయిపోతుంది కదండి, మా అమ్మ గాజుల మీద డబ్బులు తెచ్చానండి. ఈ సెంటిమెంట్ అయినా మాకెందుక రోజు దొత్తనటో నువ్వు రా. ఓ పూల చక్క వాళ్ళకి అందరు అయిపోయినా సార్? ఈ రోజు చాలా మంచి ముహూర్తం అండి, ఈ ముహూర్తానికి ఖచ్చితంగా తప్పకుండా ఒప్పుకుంటారండి. నీ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది సార్. ఉంటాను. నీ అబ్బా నీ ఒత్తికి దీపావళి రోజు నీ పట్టిస్తారా రే, హిట్ కొట్టబోతాం అప్పుడు నీ సంగతి చెప్తాం. బయట సార్. సార్ వెళ్దామా? కలుద్దామా సార్? ఉండబోయా, ఊరికే నష్ట పెట్టమాక, ఆయన మంచి మూడు చూసుకొని చెప్పని. ఇదిగో సార్ లోపల 3 బాల, ఇలా కుదిరేటట్టు లేదయా సార్? నువ్వేం కంగారు పడుకో, ఇవాళ హీరో గారు అవుట్డోర్ వెళ్తున్నారు, ఓ 4 రోజులు వచ్చేస్తారు, రాగానే చెప్పించేస్తా. అమ్మో 4 రోజులా? కష్టం అండి, నేను వచ్చేప్పటికే 6 నెలలు అయింది. నేను ఎప్పుడు ఖర్చు చెప్పాలి, ఎప్పుడు సినిమా తీయాలి, లేట్ అయిపోతుందండి. నేను వచ్చే దీపావళికి సినిమా రిలీజ్ చేయాలి సార్. ఏందే రేపు దీపావళికా? అవును సార్. ఆహా, నీకేనా మెంటల్ అయిందా? సార్ ఈ రోజు ఎలాగైనా ఖర్చు చెప్పాలండి. ఏందా ముండోళ్ళ మాట్లాడతావు? సార్ మీరేమైనా అనుకోండి, ఈ ముహూర్తానికి ఖర్చు చెప్తే సినిమా సూపర్ హిట్ అండి. ఏందా సూపర్ హిట్? లోపల 3 బాలేదా మగడా? సార్ నా కథ విన్నాడంటే నా సామి రంగా లేని కూడా వచ్చేస్తాండి. చూసి నీ బొచ్చు బాబు, నా కర్మగాలి నా బుద్ధ కాయి, నీలాంటి మెంటల్లో కొడితే పెట్టుకో. ఇదిగో నీ డబ్బులు. డబ్బులు అడిగి కావాలి, నేను ఖర్చు చెప్పే కదా. ఇక్కడ నుంచి నువ్వు ఖర్చు చెప్పాలంటే కదా, నువ్వు పెద్దగా మాట్లాడకయ్యా. ఇదిగో ఒక 4 రోజులు ఓపిక పెట్టి. 4 రోజుల? అయ్యా నేను ఖర్చు చెప్పండి, ఎక్కడి నుంచి కదా, నేను ఈ ముహూర్తానికి ఖర్చు చెప్తాను. ఎవరైనా సార్ వాచ్ దగ్గర కట్ చేపిస్తానని చెప్పి 500 తీసుకున్నాడు సార్. తెలుగులో మాట్లాడతాడు సార్. ఇప్పటి వరకు తెలుగు వాడు పాస్వర్డ్ పాస్వర్డ్ హిందీలో మాట్లాడారు సార్. మేము పల్లెటూరులో మేము అబద్ధాలు ఆడాం సార్, తల్లి తోడు సార్, అమ్మ గాజులు 500 ఇచ్చాను సార్, 6 గాజులతో వచ్చాను సార్, చివరికి ఒకే 1 గాజు మిగిలింది సార్. సార్ మేము అబద్ధాలు ఆడాం సార్. ఇప్పుడు నువ్వు కట్ చెప్పాలి.
లోపల లోపలగా బాబాయ్ నువ్వు లోపలరా ఒరే డ్రైవర్గా నీ సంగతి రాజు చూద్దాం ఎవడు బాబాయాడు ఆడి దగ్గర కదనమంటావు బాబాయ్ ఎవరి దగ్గర ఏ విషయం ఉంటుందో ఎవడో తెలుసు ముందు వాడిని కథ మొదలు పెట్టి నువ్వేంటే దిక్కులు చూస్తావు కూర్చో బాబాయ్ అదా కూర్చో సార్ నేను ఆయన ఫ్యాన్ అండి ఆయన పక్కన అలా కూర్చుంటానండి కింద కూర్చుంటాను సార్ సర్లే మొదలుపెట్టు ఓం శ్రీ ఆంజనేయ నమః సార్ ఇప్పుడు ఎత్తంగానే ఎత్తంగానేనా ఏంటి ఎత్తేది తెర సార్ మా ఊళ్ళో బొమ్మ వేసే ముందు తెరెత్తుతారు కదండి అదే సార్ నువ్వు ఎవరి దగ్గర పనిచేసావు డైరెక్టర్ నాగేశ్వరరావు గారి దగ్గర అండి నాగేశ్వరరావు గారి దగ్గర బాబాయ్ హలో నమస్తే సార్ ఎవరు నేను సంతోష్ బాబుని మాట్లాడుతున్నానండి నమస్తే సంతోష్ బానవయ్యా బానే ఉన్నాను సార్ ఏం లేదు సార్ మీ దగ్గర ఏయ్ నీ పేరేంట బలరామ్ అండి బలరామ్ అని ఎవరన్నా పనిచేశారండి బలరామన్ మన దగ్గర ఏమన్నా పనిచేశారంట అడే సార్ చేరగానే డైరెక్టర్ అయిపోతానన్నాడే ఆడు చాలా అధికారులయ్యా అసలు ఇలాంటి వాళ్ళ వల్ల ఇండస్ట్రీలో సర్వనాశనం అయిపోతుంది ఇవాళ చేరాడనుకో రేపు మార్నింగ్ కల్లా డైరెక్టర్ అయిపోదాం అనుకుంటాడు ఓవర్ అంబిషియస్ ఫెలో అలాంటి వెదవల్ని దగ్గర చేరని మాక అలాగే సార్ థ్యాంక్ యూ సార్ అర్థమైంది అర్థమైంది నా గురించి బాగా చెప్పారా సార్ ఆయన దగ్గర రెండు రోజులు పనిచేసావయ్యా మూడు నెలలు పనిచేశానండి మూడు నెలలు అవునండి మూడు నెలలు పనిచేసి సినిమా ఎడ తెస్తావయ్యా ముందు కథ వినండి సార్ కథ చెప్పే పద్ధతిలో మీకే తెలిసిపోతుంది కదండి బాగా చేయగలం లేదు బాగా చెప్పచ్చు కానీ సినిమా సరిగ్గా తీయపోతే అసలు ఎక్స్పీరియన్స్ లేకుండా ఎట్ట తెస్తావయ్యా ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా మణిరత్నం రామ్ గోపాల్ వర్మ సినిమాలు తెలియదా సూపర్ హిట్లు కొట్టలేదా వాళ్ళు రామ్ గోపాల్ వర్మ మణిరత్నాలు వాళ్ళతో నీకు పోలికేంటి ఇప్పుడు వాళ్ళకి పేరు వచ్చింది కానీ ఒకప్పుడు వాళ్ళు కూడా నాలాంటి బలరాంలే కదండి ఏంటో ఎక్కువ మాట్లాడుతున్నావు అసలు నీకేం చేశాను ఒక సినిమా కూడా తీయకుండా అసలు సినిమాలు తీసే వాళ్ళకంటే చూసే వాళ్ళకి ఎక్కువ తెలుసు సార్ 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 కథ వినండి సార్ కథ వినండి సార్ కాళ్ళు పట్టుకుంటాను నేను జైనయ్యా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళతో సినిమా చేసేది ఫ్లాప్ అయితే నా భవిష్యత్ ఏమవుద్ది మీ 8 సినిమాలు వరుస హిట్లు 9 అట్టర్ ఫ్లాప్ అయింది మీ భవిష్యత్తు ఏమన్నా తేడా వచ్చిందా సార్ సినిమాలు చేస్తూనే ఉన్నారు కదా సార్ ఎవరు చెప్పారా నీకు ఎవరు చెప్పారా నీకు ఆ సినిమా ఫ్లాప్ అని 136 సెంటర్లో 50 రోజులు ఆడింది తెలుసా ఎక్కడ ఆడింది సార్ ఆడిచ్చారు అయినా మీరు లాంటి చెంచగల నమ్మదు సార్ మేము మీ ఫ్యాన్స్ నిజమే చెప్తాం ఇంటర్ తొక్కలో ఫ్యాన్స్ వద్దు సార్ ఫ్యాన్స్ ఏమన్నది సార్ మీ సినిమా రిలీజ్ అయితే కటౌట్లు కట్టేది ఈ తొక్కలో ఫ్యాన్సే సార్ మీ సినిమా హిట్ అయితే కాల్ దగ్గరేసుకుని తిరిగేది ఈ ఫ్యాన్సే సార్ మీ సినిమా ఫ్లాప్ అయితే అవమానంతో తల దించుకునేది ఈ తొక్కలో ఫ్యాన్సే సార్ మీకేంటి సార్ హీరోలు హైదరాబాద్ లో హ్యాపీగా తిరుగుతుంటారు మేమే బయట మొహం చూపించుకోలేక ఇంట్లో తాక్కుంటారు సార్ ఈ తొక్కలో ఫ్యాన్స్ సార్ అసలు మీ సినిమా అట్టర్ ఫ్లాప్ సార్ నువ్వు చెప్పే కదా మేము బయటికి వెళ్ళి సార్ మీరు వినకపోతే నాకు భవిష్యత్తు లేదండి మీతో సినిమా తీసి వచ్చే దీపావళికి రిలీజ్ చేస్తానని శపథం చేసి వచ్చానండి అదే కనుక జరగకపోతే ఈ తాగి చచ్చిపోవడం తప్పితే వేరే గతి లేదు సార్ ఏంటి ఇది ఒక టైప్ డ్రామానా అంటే నువ్వు చెప్పే కథ మేము వినకపోతే ఇది తాగి చచ్చి మమ్మల్ని పోలీసులు పట్టించి బొక్కలు దించాలని ఎదవ ఐడియా అయ్యో కాదు సార్ ఇదో టైప్ బెదిరింప మిమ్మల్ని ఎందుకు బెదిరిస్తానండి జరగబోయే నిజం చెప్తున్నాను అంతే ఒకవేళ మీరే కనుక నా సినిమా చేయకపోతే నాకు చావు తప్ప వేరే గత్యంతరం లేదు సార్ చావరా చావు దైత్రం వదిలిపోద్ది సార్ ఒరే ఎక్కడికి వచ్చారా నిన్ను బయట లాగాలని చెప్పి వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళకేం చెప్పాలి అయిపోయింది అంతా అయిపోయింది ఇంకా నా వల్ల కాదురా ఓడిపోయాను ఓపిక లేదురా నేను ఇంకా పోరాడలేను అక్కడ కూర్చుందిరా దాహంగా ఉందిరా సరే నీళ్లు తీసుకొని వస్తా ఇక్కడే ఉండు
వద్దురా. తాగమని తాగమే. వద్దురా. తాగరా, తాగమని చెప్తా అర్థం కాదు. వాడు ఏదో అన్నాడని నీళ్ళు తాగడంట. నీళ్ళు అక్కడ చద్దామనే తాగినా చావు. తాగో, దొరికి మీకు తాగో. కాలే ఇవ్వదాపా లే. ఏమైందిరా, పిచ్చి పిచ్చేసాలి కదా. బలరాం ఏమైందిరా, కొబ్బు తీసి తాగినా ఏంటి? చద్దామన్నారా, చెత్తుకరా ఇలాంటి పనులు చేస్తాం. ఏమండి అన్నా, ఏమండి రండి. మా వాడి విషయం తాగింది రండి బాబు. హాస్పిటల్ తీసుకోవాలి సార్. సార్ సార్ మీకు అంత పెడతాం. ఆటో ఆపండియా, ఆటో. చాలా ప్రమాదకరమైన విషయం, కానీ సమయానికి నీళ్లు తాగించడం వల్ల అది పలచబడింది. ఏమైనా 24 గంటలు గడిస్తే గానీ చెప్పలేం. దేవుడు దేవుళ్ళు ఎట్లా బతికావు? నీకెవరన్నా అయితే మేము బతకలేవరయ్యా. వద్దురా, మనకి సినిమా కోలు వద్దురా నాన్న. మన ఊరు బదవరా, మా మాట ఏంరా, నువ్వు బతుకుంటే చాలరా, అడుక్కొని తిరాని బతకొచ్చురా నాన్న. రారా మన ఊరు బదవరారా, వచ్చే. ఎక్కడికి రా, ఊరుకమ్మా. వాళ్ళు నీతో సినిమా చేయరంటే ఓడిపోయా నేను, ఒప్పేసుకుని విషయం తాగేస్తావా? సిగ్గు లేదురా నీకు, నీకు చదువు లేదనే కదా ఆన్లీతో సినిమా చేయనన్నాడు. అందుకే ఆడతోనే సినిమా తీయాలి. నీకు డబ్బు లేదనే కదా ఆన్లీతో సినిమా చేయనన్నాడు, కాబట్టి ఆడతోనే సినిమా తీయాలి. నీకు నీకేం చేత కదనే కదా ఆన్లీతో సినిమా చేయనన్నాడు, నువ్వు వాడితోనే సినిమా తీయాలి. వాడి కాళ్ళు పట్టుకుంటావో, కొడతావో, తిడతావో, భయపడతావో, బతిలాడతావో, బుచ్చకిస్తావో, మోసం చేస్తావో నాకు తెలీదు. ఏమైనా సరే నువ్వు వాడితోనే సినిమా తీసి తీరాలి. సినిమా తీసి వచ్చే దీపావళి నాటికి రిలీజ్ చెయ్యాలి. అదే పండగ నాడు నీ గొంతులో విషం పోసి నేనే చంపేస్తాను. నా 6 కారు మొత్తం 12 గాజులు తెచ్చి నాకు ఇస్తానంట. లేకపోయావో హలో ఎవరు? దర్శకరత్న దాసరి నారాయణ రావు. గురు గారు సార్, నమస్తే సార్. సంతోష్ ఉన్నాడా? ఉన్నాడు సార్, ఇస్తాను. ఎవరు? దర్శకరత్న దాసరి గారు. హలో, నమస్తే సార్. నేను సంతోష్ బాబుని మాట్లాడుతున్నాను సార్. నేను దాసరి నారాయణరావుని కాదు, బలరాముని మాట్లాడుతున్నాను. మెడబెట్టి ఇంట్లోంచి బయటికి గెంటే సరే అదే బలరాముని మాట్లాడుతున్నాను. ముందు నేను చెప్పేది వినండి. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను మీతోనే సినిమా తీసి వచ్చే దీపావళికి రిలీజ్ చేసి తీరుతాను. దానికి మీ ఆశీర్వాదం కావాలి. హీరో సంతోష్ బాబు, హీరోయిన్ సుజాత, విలన్ సుధాకర్. భోజనం చాలా మంది దొరుకుతారు, మనకే యాసాలు దొరకవు. భోజనాలు మైక్రోసాఫ్ట్, పాటలు మహాకవి ఫ్రీ ఫ్రీ,
సంగీతం రహమహాదేవన్, పోరాటాలు బాంబ్ బ్రదర్స్. ముఖ్యంగా మనం సినిమా తీయాలంటే కావాల్సింది కెమెరా. అదెక్కడి నుంచి వస్తుంది? అద్దె పడేస్తే బోల్డ్ని కెమెరా. మరి కెమెరామెన్ తీసుకొచ్చినోడే తీస్తాడు. అట్లా కాదురా, దానికి సపరేట్ గా ఉంటారు. కృష్ణనగర్ లో కృష్ణా స్టూడియోస్ ఓనర్ కృష్ణకృష్ణ అని మా బంధువుల అబ్బాయి ఎవడున్నాడు, వాడు స్టిల్స్ బ్రహ్మాండంగా తీస్తాడు. కానీ మరి సినిమా తీయగలడో లేదో, అసలు ఒప్పుకుంటాడో లేదో. ఏమా ఇంకో చేయి ఎక్కడ పెట్టుకున్నా? సారీ సార్. రే సింగరేణి, కొంచెం ముందు తీసుకురారా. రే అమ్మాయిని కదరా లైట్. సారీ సార్. నెక్స్ట్ టైం సార్. నేను వచ్చి చెప్తానమ్మా. రే సింగరేణి, కెమెరా తీసురా. అలాగే సార్. ఇంకా కవర్ చేయడానికి ట్రై చేయద్దు. పట్టారా, ఎక్కడ పెట్ట, పట్టుకో. పాస్పోర్ట్ ఫోటోలు ఆ మూల మీద డబ్బా స్టూడియో ఉందా, అక్కడికి వెళ్ళి తీయించుకోండి. ఎప్పుడు టిక్కు టిక్కుమంటూ నొక్కుంటూ కూర్చుంటావా? జీవితాంతం చీకట్లోనే ఉంటావా? ఇంకా వెలుగులోకి రావా? బ్రహ్మాండమైన సినిమా సెట్ చేశాను, నువ్వే కెమెరామెన్వి, వాడి డైరెక్టర్. నేను కెమెరామెన్ గా సూపర్ బ్రేక్ కోసం చూస్తుంటే నువ్వు ఇలాంటి తొగడ ప్రొడ్యూసర్ తీసుకొస్తావా? వాళ్ళ హీరో ఎవరు తెలుసా? ఎవడో బొగడాగడ అయి ఉంటాడు. మీరు మొక్కలాడి చెప్పండి. సంతోష్ బాబు వాళ్ళ హీరో. సంతోష్ బాబా అంటే ఆంధ్ర అమితాబ్. అవునండి. రికార్డులు రారాజు ఆయనే సార్. ఆయన డేట్లు ఇవ్వటం, ఈ సినిమా తీయటం, నేనేనో వెర్రి. నేను నమ్మను, కొంచెం వెనక్కి తిరగడం. నంబర్ వన్ కెమెరామెన్ గోపాల్ రెడ్డి దగ్గర మావయ్య. మావయ్య నిజంగా సంతోష్ బాబే హీరో అయితే నేను కెమెరా ఫ్రీగా చేస్తాను. చెప్పారా ఒప్పుకుంటాడని? కాకపోతే నాకు 100,000 రూపాయలు ఇవ్వాలి. ఓకే సార్. వీడోడు మధ్యలో ఓ బలరామ్, నైస్ టు మీట్ యు సార్. సినిమా తీయడానికి కావాల్సిన అన్ని సెట్ అయినీరా, డబ్బులు ఒకటే సమస్య. అప్పు చేస్తే పాలా. వెరీ గుడ్ ఐడియా రా, తీసుకొచ్చే. నా ఫేస్ గారు ఇస్తారా బాబు? లేకపోతే మా ఫేసులకి ఇస్తారా? ఏం మాట, డబ్బులే కదా. గన్ లాంటి ఐడియా. అతడు వాడిన గండం ఇతడి దగ్గరికి ఎలా వచ్చింది అబ్బా? అతడు ఎవడు, ఇతడే ఎవడరా? అతడు అంటే మహేష్ బాబు, ఇతడంటే ఇడే వేస్ట్ ఫెలో. అతను మహేష్ బాబు వాడిన గన్న. అసలు నాగార్జున కూడా వాడాడు, శంకర్రాజులో చిరంజీవి కూడా వాడాడు. అవునా? పిచ్చా, అది గన్ అనుకున్నావా, తినేది అనుకున్నావా? ఇది మాత్రం నొక్కొద్దు. అది కాదు, నొక్కొద్దన్నాడు కదా. అందరు పక్క జరగండి. 1, 2, 3. చచ్చాడు కాదు, చంపాడు కాదు, చంపించింది. నేను నొక్కొద్దన్నాడండి. ఇంట్లో మనవాడిని, ఇంట్లో పిండి, ఇంట్లో బొబ్బలే. పోలీసులు వచ్చి పట్టుకుంటే ప్రూఫ్ కావాలిగా. ఏడు ముద్దర్లు సన్న పిల్లగాడు, దీన్ని కూడా పట్టుకుపోతారా? వాడిని ఏం చేయరు, వస్తాది ఏంటో నాకు తెలియదా అన్నావు కదా. నీకు ఊరే చిన్న పిల్లల చేత కల్పించావు, నువ్వు అసలు తల్లివా? నాకు ఊరేస్తారా? మీరు తల్లి లాంటి పిల్లడు అవుతాడు. గట్టిగా ఏడవకండి, వింటే పోలీసులు వస్తారు. బాంబులు శవాలు కామన్. కడపలో ఆదికేశ్వర రెడ్డి, ఇంద్రసేనారెడ్డి అని ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ప్రతి శుక్రవారం బాంబులు వేసుకుంటా ఉంటారు. ఈ శవాలు తీసుకెళ్ళి అక్కడ పడేసామనుకో, ఆ శవాలతో కొట్టకపోతే టాక్సీ డబ్బులు ఇస్తే శవాలు తీసుకుపోతాం అమ్మా. ఎంత ఖర్చు వస్తుంది? 50,000 అంతే. 50,000? దేనికైనా ధర్మం ఉండాలి. అంతేందుకురా, 49,500 చాలు. జీప్ లో డోల్ తీరిపోద్దు అమ్మా, డోల్ తీరిపోద్దు. పైసలు ఇచ్చేవే పోయి, ఇదంతా నీ దిక్కెళ్ళే వచ్చింది. గాడికి ఆ పెద్ద మనిషి చెప్తానే ఉన్నాడు, ఒత్తుద్దురా ఒత్తుద్దురా అని. నేనొత్తుతా నేనొత్తుతా అని ఒత్తి తెచ్చినావు. మీదికెళ్ళి తుమ్మంటో దూరంటో నీ రోట్లో మన్ను వాడా. నీ ఇంట్లో పెరిగి లక్షరా, 50,000 నాకెందుకు?
ఇదిగో 500. నేను ఏ పని చేసినా నిజాయితీగా చేస్తాను. చల్లగా బతుకు నువ్వు రెండ్లు. రేపు పొద్దున్నే 7 టిఫిన్లు చేసి ఇక్కడి నుంచే షూటింగ్ బయలుదేరాలి. నువ్వే జాగ్రత్తగా చూసుకో. అలాగే బలరామ్, డైలాగ్స్ అన్ని వచ్చేరా? వెరీ గుడ్ బలరామ్, నా డ్రెస్లు అన్ని రెడీ. ఒకసారి డైలాగ్ చెప్తే నేర్చుకో. నీ డైలాగ్స్ అన్ని సుధాకర్ నేర్పిస్తాడు. ఒరే, డైలాగ్స్ అన్ని నేర్పించే. ఓకేరా, కెమెరా రెడీ అరా? అన్ని ఓకేరా, కానీ సంతోష్ బాబే హీరో అని అందరికి చెప్పేశావు, వాడా ఒప్పుకోలేదు. అంటే వేరే హీరోని పెట్టి తీస్తావా? చాలా, ఇంకా కావాలి. ఇగో ఇదిగో పెట్టుకో. వద్దా, అయ్యో ఇది తిరుగు, టెస్ట్ చేద్దాం. బుజ్జి వినిపించిందిరా సార్, ఇప్పుడు సంతోష్ బాబు ఇంటి నుంచి కార్ లో వస్తారు, సీన్ మొత్తం ఇక్కడే జరుగుతున్నాం. మీరు కెమెరా గోడ పక్కన పెట్టుకోండి. సార్, పసుపు గుడ్డు పక్కన కెమెరా ఆన్ చేయండి, ఎర్ర గుడ్డు పక్కన కెమెరా ఆఫ్ చేయండి. ఇదేంత కొత్తగా, ఇంకా కథ ఎంత కొత్తగా ఉంటుంది. అవును సార్. సార్, ఎక్కడ పెట్టారు సార్ ఈ ట్యాంక్? మొన్న ట్రైన్ లో గార్డ్ ఊపుతుంటే చూసాను సార్. అబ్బా, రియల్ లైఫ్ లో ఇన్స్పైర్ అయ్యారని మేడం. సార్, ఈవేళ గుడ్లు ఊపుతున్నారు కానీ రేపు ఇండస్ట్రీ ఊపు ఊపేస్తారు. బాబు అంతా రెడీ బాబు. చిచ్చి, ఫ్యాన్స్ ప్రాబ్లం లేదు బాబు, కెమెరా చాడుకు పెట్టాం. వచ్చేయండి, ఉంటాను. సార్ సార్, సంతోష్ బాబు గారు వస్తున్నారంట, మీరు రెడీ అవ్వండి. ఫోన్ చేసి. అవును సార్. బుద్ధి మాకే కాదండి, చేసిన వాళ్ళు కూడా ఉండాలి. ఎవడా మా పని చేసిన చేసి ఎలా కూర్చున్నాడో చూడండి. మీరా సార్? నేను మీరు అనుకోలేదు సార్. ఎవరు? నేనెవరా? ప్రేమన్నారు, పెళ్ళన్నారు, నేను లేకుండా బతకలేనన్నారు. పుట్టబోయే బిడ్డకి పేరు కూడా పెట్టారు కదండి, అప్పుడే జరిగిందంత మర్చిపోయారా? మీరు మర్చిపోవచ్చండి, కానీ ఆ పాపాన్ని నేను మోస్తున్నానండి. నువ్వెవరన్నా తెలీదు, నీ మొహం కూడా నేను ఎప్పుడు చూడలేదు. నన్ను చూడలేదా? ఆ రోజు నవంబర్ 16 కార్తీక పౌర్ణమి, అందరు అమ్మాయిలు గుళ్ళో దీపాలు వెలిగిస్తూ ఉంటే మీరు మా ఇంటి దీపాన్ని ఆర్పేశారు కదండి. ఆ రోజు జెమిని టీవీలో లైవ్ ప్రోగ్రామ్ అన్నావు, అభిమానులతో నేరుగా అన్నావు. నేరుగా అంటే ఇదే మా టీవీ. మా టీవీనా, ఈ టీవీనా? అంతేలేండి, మీరు ఛానల్స్ మార్చినంత ఈజీగా అమ్మాయిలు కూడా మార్చేస్తూ ఉంటారు. ఇంకా మీకేం గుర్తుంటుంది? చేసినంత చేసి నాకేం తెలియదు అంటావా? నా చెల్లెలకి అన్యాయం జరిగిందో ఊరుకునేలేదు. అమ్మాయి మొహం చూసినట్టు గుర్తులేదు. అంతేలే, గుర్తుండదు. ఎంతమంది గుర్తుపెట్టుకుంటా? నువ్వు మాత్రం వెళ్ళి కార్లో కూర్చో. ఒరే, నువ్వు ట్రై చేయరా? అయ్యో, పిల్లడు పుట్టాక ఆడిద్దులే. కార్ది బాబు, మా వాడు తిరిగి వయసులో ఏదో పొరపాటు చేశాడు, నీకు అన్యాయం జరగకుండా తప్పు చేసినట్టు ఒప్పేసుకుంటావేంటి? నా సంగతి నీకు తెలీదా? నీ సంగతి నాకేం తెలియదురా? బ్రహ్మాండంగా తెలుసు, అందుకే కదా మాట్లాడుతున్నాను. నువ్వు వెళ్ళి కూర్చోరా మగడా. ఇదిగో షూటింగ్ టైం అయింది, సాయంత్రం షూటింగ్. ఇదిగో నా చెల్లెలకి అన్యాయం జరిగిందో ఊరుకునేది లేదు. ఈ విషయం తేలేంత వరకు ఇక్కడి నుంచి కదలను. కదలనివ్వను. అంతే అంతేనా? అయితే ఇందాక మా వాడో డైలాగ్ అన్నాడే, సేమ్ డైలాగ్ నాది కూడా. ఏం పీక్కుంటావో పీక్కోరా. మా చెల్లెలకి అన్యాయం చేసి నువ్వు ఎక్కడికి రా పారిపోతావు? నువ్వు ఎక్కడికి వెళ్ళా నిన్ను వెంటాడుతూనే ఉంటాను రా. నిన్ను వదలరా రే. షాట్ బాగా వచ్చింది కదరా? అవును రా, విరిపోయింది. ఎందుకు రాడు? వన్ మోర్ చేయడా? డబ్బులు తీసుకోవట్లేదా? పిలవబోయ్, ఫోన్ చేయి. అంటే ఫోన్ చేయొచ్చు కానండి, ఇప్పుడు ఏంటే సండుగుతా? డొక్కు సెల్ ఫోనా? ఇందాక నా ముందు మాట్లాడిందంతా బిల్డప్ప. అంటే అంటే సంతోష్ బాబు గానీ ఎవడు లేడు. అసలు ఆయన వెట్ సినిమా తీస్తున్నట్టు ఆడికి తెలుసా? అంటే ఆడిని హీరోగా పెట్టి ఆడికి తెలియకుండా సినిమా తీసి రిలీజ్ చేసి ఇట్ చేసేద్దామనే. అమ్మ బాబోయ్, మీరు దేవాంతకులరా. ఒరే, ఇండస్ట్రీలో చాలా మంది ముదురు చూసాం గానీ ఇంత ముదురును చూడలేదురా. ఏం కాన్సెప్ట్ రా? అసలు దీని కథా మాటలు సినిమా దర్శకత్వం ఎవర్రా? అసలు ఏం జరిగిందంటే, ఇది గుడ్లు ఊపుతుంటే కొత్తగా ఆలోచించాడు అనుకున్నాను. అంత ఫ్రాడ్, చీటింగ్ ఈ ఫోటో సినిమాకి. నేను కెమెరా ఏమన్నా ఇంకా చూస్తావరా శంకరాయ్? కెమెరా పెట్టుకుపోదా? ఇది సరేనయ్యా, మీరు చేసేది ఫ్రాడ్ అయినా మీ మాటలో ఎక్కడో నిజాయితీ ఉందరా. కానీ సినిమా తీసే పద్ధతి కాదు. ఇలాగని సినిమా తీస్తే మొత్తం సినిమా గోడ మీద ఎక్కడ వస్తున్నట్టు ఉంటది.
సినిమా బాగా రావాలంటే నాలుగు కెమెరాలు పెట్టి నాలుగు వైపుల నుంచి కవర్ చేస్తే సూపర్ గా ఉంటది. నాలుగు కెమెరాలా? అయితే సంతోష్ బాబుని ఒకసారి ఎలా పిలువు ఈ యాంగిల్ లో. ఏంటి వాడిని పిలవలేవు, డేట్లు లేవు, తీస్తున్నట్టు అడిగి తెలియకూడదు, సినిమా మాత్రం బ్రహ్మాండం వచ్చేది. ఒక కెమెరాకే డబ్బులు లేవు, నాలుగు కెమెరాలు ఎక్కడి నుంచి తెస్తాను సార్? ఇదేంట్రా చూసి డబ్బులు ఉన్నాయనుకుంటున్నారు? దీంట్లో గుడ్డలు తప్పిందుకు ఊపుకోడానుగా. సరే ఫిలిం మీరు చూసుకోండి, అప్పుకు నేను నాలుగు కెమెరాలు తీసుకొస్తాను. థ్యాంక్ యూ సార్. డబ్బులు మట్టుకు రిలీజ్ ముందే ఇచ్చేయాలి. ఆ వల్ల క్యాష్ పంపించండమ్మా, చాలా అర్జెంట్. బాబాయ్ ఆ అమ్మాయి ఎవరు బాబాయ్? గడిపేసింది కార్ కట్టంగా పడిపోయింది. ఆ అమ్మాయి నేను ఎప్పుడు చూడను కూడా లేదు. దీపం ఆర్పేసే ఉంటుంది కదా, చీకట్లో మొహం కనబడి ఉండదు. అమ్మాయి నేను ఎప్పుడు చూడలేదు అంటుంటే. ఒరే నేను నిన్ను అమ్మను రా, నువ్వేదో ఒకటి చేసే ఉంటావు, లేకపోతే ఓ తిరిగింటి ఆడపడుచు పది మంది ముందు తన పరువు తనే తీసుకుంటారా? ఆడేవాడు బాబాయ్ మరి కత్తిచ్చుకుని నాయనకాలు పడ్డాడు సొంత అన్న కాబట్టి. అసలు ఏమన్నరా ఏ అన్నరా తెలియక నేను జరుగుతూ ఊరుకుంటాడు. ఒరే నువ్వు ఇట్టాగా దీపాలు ఆడుతూ ఉండు, ఈ రోజు ఈ అన్న కాకపోతే ఏదో ఒక రోజు ఏదో అన్న నిన్ను వేసేయడం ఖాయం. అన్నయ్య నా బతుకింతే నా అన్నయ్య, నా కడుపులో పాపం పెరిగిపోతుంది, నా సమస్యకి పరిష్కారం లేదా? బుద్ధమ్మా నువ్వు ఏడవకమ్మా, నీకెందుకమ్మా నేనున్నాను కదమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనైనా వాడితో నీ పెళ్లి జరిపిస్తానమ్మా, వాడు ఒప్పుకోలేదో వాడిని చంపైనా సరే నీకు తాళి కట్టిస్తాను. ఏంటయ్యా డైలాగు, ఆడిని చంపైనా తాళి కట్టిస్తాడు అంటే శవం సరి కట్టిస్తాడు తాళి? మీకు ఎందుకండి, మీ డబ్బులు మీకు ఇస్తాంగా, మీ పని మీరు చేయండి. అబ్బో రే సంతోష్ బాబు ఫోన్ చేయరా సార్? ఏంటి ఫిట్టింగ్ పోనీ, మీకు ఎలా కావాలో చెప్పండి, అలా చెప్పిస్తాను. వాడు బతుకుండగా తాళి కట్టాలి. సరేరా బతుకుండగా తాళి కట్టాలి. రెడీ కెమెరా రన్నింగ్ యాక్షన్. వద్దమ్మా ఏడోకమ్మా, నీకెందుకు నేనున్నాను కదా, వాడు ఒప్పుకోలేదో వాడి కాళ్ళు చేతులు కట్టి పడేసైనా సరే నీకు తాళి కట్టిస్తాను. కాళ్ళు చేతులు కట్టేసి ఎలా కట్టిస్తాడండి తాళి? ఇంకొకటి వచ్చి కడతాడా? డబ్బింగ్ లో మార్చుకుంటామండి. అందుకే ఈ మధ్య డబ్బింగ్ సినిమాలు మాత్రమే ఆడుతున్నాయండి. డైలాగ్ ఏదో మీరే చెప్పండి. ఆడి బతుకుండా ఆడి చేతులతో తాళి కట్టాలి, అది ఎలా తప్పించుకో? ఆడి చేతులతో వాడే తాళి కట్టాలరా. రెడీ కెమెరా యాక్షన్. అమ్మా వద్దమ్మా ఏడోకమ్మా, నీకెందుకు నేనున్నాను కదా. సార్ ఆవిడ కడుపొచ్చి ఆవిడ ఏడుస్తుంటే ఏడోకమ్మా నేనున్నాను అంటాడు, ఈడు ఏడుస్తాడా? ఎందుకంటే రాకరాక వచ్చిన అవకాశాన్ని ఓవర్ యాక్షన్ చేసి పోగొట్టుకుంటారు. అయితే నువ్వు వచ్చేయి. రే సింగరేణి కెమెరా మీద చంపేస్తా. వీడాడు కడుపు చేసినాడు అయితే వెళ్ళు. పర్మిషన్ ఉందా? నమస్కారం సార్. నమస్తే. అలా పక్కెళ్ళి మాట్లాడుకున్నా, అన్ని మస్తుగా చూసినా ఇక్కడనే మాట్లాడుకున్నా. మీరెవరు సార్? కనబడలేదా? మీరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కాదు కానిస్టేబుల్? కాదు సార్, మీరు సర్కిల్ ఇన్స్పెక్టరే. హెడ్ కానిస్టేబుల్? కాదు సార్, హెడ్ కానిస్టేబుల్ లా మారు వేషంలో తిరుగుతున్నా. మీ అందరికి ఎందుకు అలా అనిపిస్తుంది? ఎందుకేంటండి, మీ హైట్ మీ పర్సనాలిటీ చూస్తే ఎవరికైనా అలానే అనిపిస్తుంది. మీరు సర్కిల్ ఇన్స్పెక్టరే. పర్మిషన్ ఉందా? అంటే సార్ రెండే రెండు బిట్లు ఉన్నాయి సార్, ఆ రెండు బిట్లు మీరు యాక్ట్ చేస్తే ఇక్కడ షూటింగ్ అయిపోద్ది. నేనా యాక్టింగ్? నేను యాక్టింగ్ చేస్తే జనాలు యాక్సెప్టేషన్ చేస్తారా సార్? మీ పర్సనాలిటీకి పోలీస్ డ్రెస్ చేసుకుంటే జనం యాక్సెప్ట్ చేయగలేంది, నటన ఎందుకు యాక్సెప్ట్ చేయరండి? మీకంటే లత్కూర్ గారు ఎంతో మంది యాక్టర్లు అయ్యారండి. యాక్చువల్ గా మీద అంతే వచ్చిన హైట్, ఇంకా ఆయనే కొంచెం పొరసగా ఉంటాడేమో. నిజమా సార్? నేను లెన్స్ లో అలా చూపిస్తా సార్? రెండే బిట్లు సార్, మీరు డ్రెస్ తెచ్చుకుంటా. నాకు యాక్టింగ్ రాదయ్యా. ఎవరికి వచ్చండి యాక్టింగ్, మేము నేర్పిస్తాం కదా. అయినా మీ పోలీసు వాళ్ళకి యాక్టింగ్ రాదంటారేంటండి? రాడీ అంకుల్, అంకుల్! ఓ మ్యూజిక్ డైరెక్టర్ మహాదేవన్ జీ. అవును హే. మీరా? అవునంకుల్. హిందీలో పూర్తి పేరు పెట్టిపిస్తే ఏ యాస్ట్రో ప్రయో వచ్చాడు అనుకున్నాను, చెప్పండి. అంకుల్ రేపు ఒక ఫైట్ సీన్ తీస్తున్నాం, అందులో మీరు యాక్ట్ చేయండి. ఏమి సినిమా అయ్యా మీది? ప్రతి అటవైన వాడిని బట్టి యాక్టింగ్ ఏం చేస్తారా? నవల యాక్టింగ్ రాదే. ఓ యాక్టింగ్ అంటే శ్రీరంగారావు లెవెల్ చెంపక్కర్లేదు. అవునంకుల్, రోజు మీరు చేసి యాక్టింగ్ చేస్తే చాలు. మీరిటి నుంచి ఇలా వెళ్ళండి. అంత నటన మా దగ్గర వద్దమ్మా. అలా వెళ్ళు. అబ్బా నాకు పొరపాటు అయిందే, కొట్టింది కాక కప్పులో కర్ర పెడతారు. కూర్చోండి, కొట్టి చంపేస్తున్నాను నాయన. ఒరే నువ్వు కూడా నాలాగే కూర్చోడి పోయి చెత్తకుండి దగ్గర కుక్కలతో చెప్పలేదు ఎంగి లేకుండా. మిమ్మల్ని కొట్టింది నేను కాదు సార్, నువ్వే. నీ వాయిన బాగా అదిగో మిమ్మల్ని కొట్టింది నాడు. ఎవడాడు? అదిగో అటు ఎవడు మళ్ళీ కొట్టాడు. ఎందుకు గుడ్డ ఆయన కొడతారు? నీకు సంబంధం లేని విషయం పని చూసుకోబా. నేను ఎవరో తెలుసా? హీరోవి.
అయితే ఏంటి పీకుతావా? నువ్వు హీరో అయితే నీ హీరోయిజం సినిమాలో చూపించు, ఇక్కడ కాదు. ఏం ట్రైల్ అందరూ తీసుకొచ్చావు? ఓ, ఇది సినిమా హీరో కదన్నా, వీడు పెద్ద ఉన్న సినిమాలోనే బయట తేవల్దా, అందుకని ఆన్లైన్ తీసుకొచ్చాడు. చల్లే నువ్వు పని చేయనా, ఈ నిర్దేశం మీతో అందరు కుమ్మే. హీరో గారు మీరు తప్పకుండా దెబ్బలు తోలుతాయి. నువ్వు కుమ్మన్నా, మీరందరూ ఉండండి రా, ఏ సంగతి నేను ఒక్కడే చూసుకుంటా. ఈ ఇంట్లో నువ్వు చూసుకునేది తీస్తాడండి. మరి మన ఫోటోగ్రఫీ అంటే ఏమనుకున్నా? నేను అన్నది మిమ్మల్ని కాదు, ఆయన్ని. నేను చెప్పింది నీకే. దెబ్బ తగిలిందా? మరి ఎందుకు రా పడ్డావు? ఇచ్చే డబ్బులకి ఎంతకన్నా దెబ్బలు తింటారా? ఇచ్చే డబ్బులకి ఇంతకంటే దెబ్బలు తింటారా? ఇచ్చే డబ్బులకి ఇంతకంటే దెబ్బలు తింటారా? ఇంకోసారి చెప్పు. ఇచ్చే డబ్బులకి ఇంతకంటే దెబ్బలు తింటారా? దీని అర్థం ఏంటి బాబాయ్? అదే. ఏది? అదే. ఏది? ఇదంతా అతని కుట్ర. ఎవరతను? సూపర్ స్టార్ రజనీకాంత్. మధ్యలో ఆయన ఏం చేశాడు? లేకపోతే ఎవరైనా నా సినిమా చూడమని చెప్పి ఫస్ట్ షో చూడమంటారు, లేదా సెకండ్ షో చూడమంటారు? ఏకుందా షో చూడమని ప్రత్యేకంగా చెప్తారా? అసలు దాన్ని ఏ షో అంటారు? దానికి ఏం నంబర్ ఇస్తారు? పైగా చేయాలి సినిమా. ఆయన ఫోన్ చేశారంట, ఓ ఎగసుకెళ్ళావు, తోలు తీరింది, నన్ను రమ్మన్నావు, వచ్చింటే నా తోలు తీరేది. ఎన్ని చేయాల్సిన అవసరం ఆయనకేంటి బాబాయ్? కుళ్ళు బాబాయ్, కుళ్ళు. వరుస 9 హిట్లు ఇచ్చావు కదా, ఎక్కడ తమిళనాడుకి వెళ్ళి ఆయనకే అటాక్ ఇస్తావునని కుట్ట. సరే, నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. మరాడు కొట్టకుండా పడిపోయాడే. అసలు వాడిని కొట్టావా? ఆ, కొట్టాను. వాడు పడ్డాడా? పడ్డాడు. మ్యాటర్ ఓవర్. మంది దెబ్బ తగలకుండా ఎలబడిపోతాడు బాబాయ్. తగలకుండా పడ్డాడు. నువ్వు ఎలా చెప్తావు? నువ్వు ఎలా చెప్తావు? పడ్డోడు చెప్పాలి బాబాయ్. నేను అక్కడ ఉన్నాను, నాకు తెలుసు బాబాయ్, నేను చూశాను, నేను చెప్తున్నాను కదా. నువ్వు అన్ని ఇలాగే చెప్తావు. మొన్న ఒక అమ్మాయి నువ్వే కడుపు చేసావుంది, నేను అడిగితే నాకు సంబంధం లేదన్నావు. ఇప్పుడేమో ఏమన్నా కొట్టానన్నావు, వాడు తగలకుండానే కింద పడ్డాడు చెబుతున్నావు. ఇదేమన్నా సినిమా షూటింగ్ అనుకున్నావా? లేదు బాబాయ్, ఏదో జరుగుతుంది. జరిగేది నాకు తెలియట్లా, నాకు తెలిసినట్టు ఏం జరగట్లా. నాకు తెలుసు కదా. ఏంటి? ఏ చంద్రముఖి. కృష్ణగారికి ఫోన్ చేసి వాళ్ళ కెమెరాలు చెప్పే. ఆ సుప్రియా, నువ్వు మంచి డ్రెస్ వేసుకో, చాలా అందంగా కనపడాలి. ఏంటి కదా, సంతోష్ బాబుతో రిహార్సల్ చేసేటప్పుడు మేము దాన్నే పాటలా షూట్ చేస్తాం. నువ్వేం చేస్తావు అంటే మొత్తం డాన్సర్స్ అందరూ ఉండేలా చూడు. కెమెరా ఇక్కడ ఉంది. ఎక్కడ ఉంటే నీకెందుకమ్మా? నువ్వు డాన్స్ చేసేటప్పుడు ఆ హీరోయిన్ లేకుండా చూడు, లేకపోతే ఒక హీరోయిన్ ఎగురుతుంటే ఒక హీరోయిన్ కూర్చున్నట్టు ఉంటది. ఇక్కడి నుంచి డాన్స్ ఆడేవాళ్ళు మాత్రం వచ్చేటట్టు తీయండి సార్, ఇంకెవరు రాకూడదు. అయితే మీరు అటు సైడ్ కలకండి సార్. ఒకసారి చూద్దామా? నువ్వేంటి మేకప్ వేసుకున్నావు? మీరే అందంగా కనిపించాలా, మేం కనిపించకూడదా? ఏ, ఐ డిడ్ మీన్ దట్. ఓకే, మూమెంట్ చూద్దాం సార్. ఓకే ఓకే మేడం, మీరు వెళ్ళి 2 నిమిషాలు కూర్చోండి. సరే. హేయ్ బాయ్స్ అండ్ గర్ల్స్, రెడీ రెడీ? ఓకే రెడీ. స్టార్ట్ సౌండ్. పాట లేకుండా పాట తీసేసేవా? అవును అంకుల్. నువ్వు సామాన్యుడు కాదు రోయ్ దేవాంతకుడివి. అంకుల్ దీనికి మీరు ట్యూన్ కట్టాలి. ఏంటి? తీసేసిన పాటకి నేను ట్యూన్ కట్టాలా? అవును అంకుల్. నేను కట్టను అంకుల్. కాదు, అది పద్ధతి కాదు, నేను కట్టను. చేత కదా కదా, వదిలేండి, దానికి నేను రాస్తాను. కనీసం దీనికైనా ట్యూన్ కట్టని ట్రై చేయండి. నువ్వు రాసిన దానికి నేను ట్యూన్ కట్టాలా? నా, నేను ట్యూన్ కట్టిన దానికే నువ్వు రాయాలి. హార్మోనియం లైన్లోకి వచ్చేసా. సరస్వతికి అడ్డం దీని ఆయన. ఏంటి సార్ పైకి చూస్తున్నారు? పైకి చూడకపోతే సరస్వతి పలకదు నాయన, 27 అలవాడు కదా. స్టూడియో దగ్గర అడుక్కొని తన్ననన 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 ఎలా ఉందా? ఫ్రీ ఫ్రీ సార్. ఇటుగా సార్, అటు. కుక్క మొహం, నక్క మొహం, పంది మొహం. నీ మొహం ఏమిటి దరిద్రం? నా చూనేమిటి, నీ పాటేమిటి? మార్చు మార్చు మార్చే. ఈ మధ్య పొగుడుతుంటే ఆడియన్స్ నచ్చట్లేదండి. ఎడతనే ఉండాలి సార్. ఇట్లుంటేనే హిట్ అంకుల్. అట్లా అయితే నేను ట్రెండ్ మారుస్తా.
మళ్ళీ మొదటి నుంచి తిట్టుంటే గానీ హిట్ లేవన్నారుగా. అట్టగాడదా, అది నువ్వే. దున్నపోతా, పందికొక్కు, చాలే, కొండ ముచ్చు, అది నువ్వే. ముఖం దక్క ముఖం చక్కకుండాది లెక్కకుండాది నిక్కంటెను కర్రనటం కర్రనటం చక్కకుండాది చక్కకుండాది నిక్కంటెను ఓరా ఓరా కొకొట్టికు మోరా ఓకే ఓకే ఓటైనో దారా ముఖం ముఖం చిప కర్రనటం కనిపించే మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనపడని ఆ నాలుగో సింహమేరా పోలీస్ 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 చెప్పు చెప్పు చెప్తా చట్టానికి న్యాయానికి ధర్మానికి అది ఏంద్రా బాయ్ కొంతమంది డైరెక్టర్లు డైలాగ్ సరిగ్గా చెప్పకపోతే కొడతారు. డీటెయిల్స్ ముందు డైలాగ్ చెప్పాను. చెప్పు ధర్మానికి ఎన్నో కొన్ని సినిమాలు అయితే డైలాగ్ అంతా తప్పే. డైలాగ్ నేర్పిస్తారా? ఈ కనిపించే మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనపడని ఆ నాలుగు సింహం వేరా అని గుర్తుకోవాలి. అంతే కదా, ఈ కనిపించే మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే ఆ కనపడని నాలుగో సింహం వేరా. ఇరగనీసావు, ఇక రేపటి నుంచి నీ షూటింగే నువ్వు కాదనకూడదు. కాకపోతే చిన్న టెస్ట్ ఉంటుంది, పోనప్పా. టెస్ట్? అబ్బా తర్వాత చెప్తాను రా. ఆ సింహాల సంగతి వదిలే, ఈ టెస్ట్ లో ఆడకూడదు. అక్కడికి వెళ్ళి బ్యా బ్యా అని అరవకు, ఈ మేసం ఊడిపోతుంది. సరే, అక్కడికి వెళ్ళి ఓన్లీ అబ్దుల్లా ఏలు ముద్దలు చిన్నపిల్లగాడని మాత్రమే చెప్పాలి. గుర్తుందా? ఎన్నిసార్లు చెప్తావు? మూడే కదా. కనిపించే మూడు సింహాల చట్టానికి న్యాయానికి ఇక్కడ శివాల సంగతి వదిలేయాలి, వాడకూడదు. ఇక్కడ ఓన్లీ అబ్దుల్లా ఏలు ముద్దలు చిన్నపిల్లగాడని చెప్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు, పట్టరాపో.
యాక్టింగ్ చేయాలి కదా, యాక్షన్ చెప్పే. యాక్షన్ కనిపించాను. నాలుగో సినిమా ఈ పోలీస్ కనిపిస్తలేరా? ఓలు అబ్దుల్లా గారు. అబ్దుల్లా, అబ్దుల్ ఎక్కడ? ఇంకెక్కడ అబ్దుల్లా? ఎప్పుడు పోయాడు? పోయిండు. పోయింట్ అంటే షూటింగ్, షూటింగ్ పోయిండు. షూటింగా? ఎక్కడికి? అవుట్డోర్. డోర్ డోర్ కడప. కడప? కడప కాదు కాదు, గుట్ట మీద స్టూడియో లేదు, గది ఓల్ది, గది రామానాయుడు. రామానాయుడు భీమానాయుడు అని చెప్తున్నాను నేను. ఎలుముద్రలు కనబడుతున్నా అంటే వేలి ముద్రలు ఎక్కడ ఉన్నా కనిపెట్టేస్తారా మీరు? ఆఖరికి తుపాకీ మీద ఉన్నా కనిపెట్టేస్తారా? నువ్వు సైసా రాదు, నువ్వు బజాయించుకో. నువ్వు బజాయి. నేను ఉన్న చిన్న పొరంలో కనబడుతున్నా? నిన్ను చిన్న పొరడు ఎందుకు అనుకుంటున్నాయా? ఆవిడకి చిన్న పొర లేడా? వాడు ఒక్కసారి నువ్వు నువ్వు నడు రాయుడికి. ఇప్పుడు ఇడు ఏమిటికొచ్చిండు? నిన్ను నీ పిల్లాన్ని స్టేషన్ తీసుకెళ్ళడానికి. ఇన్వెస్టిగేషన్ అంటే మేము సంపింది దానికి ఎరకైపోయిందా? పాసం పట్టేస్తారు. గట్లనా? ఇప్పుడు ఎన్ని పైసలు ఇస్తే పోతాడు? 49,500. లక్ష్మణ్ రూపాయలు కూడా పెట్టి బొంద మీద వస్తున్నా. ఎన్ని పైసలు అన్నా? చెప్పాను కదా, 49,500 రూపాయలు. ఇప్పుడు తీనగలేదు కదా, మళ్ళీ 500 ఎందుకు? తీదవుతారమ్మా. గన్ని పైసలు కూడా షాయిద్ అవుతారా? ఒక్కడే కాదు కదా స్టేషన్ లో చాలా మంది ఉంటారు. గదేమో పోలీస్ స్టేషన్? రైల్వే స్టేషన్? అంత షాయిద్ ఆగదు. నేనేమైనా ఇయ్యా అంటున్నానా? ఇస్తా. నేను 49,000 ఇస్తా, కానీ 500 అయితే ఇయ్యా. ఇగో 49,000. అది కాదురా, మా ఫ్రెండ్ ఒకటి ఆ హోటల్ మాలయ్య సాఫ్ట్వేర్ ఆడు చెప్పాడు. ఓ చెడు ఓలమ్మా, ఓ పడే చెట్టు ఉందిరా. తింటావు నాన్న? కారంగా ఉందా? ఐస్ క్రీమ్ చెప్పనా పోని? ఏ ఇంక వాడా, ఇంక అలాదిరా. డే కన అలాదిరా, అలాదరే డే కన. ఒక మటన్ బిర్యానీ, ఒక చికెన్ బిర్యానీ, ఒక 12 బట్టర్ మసాలా, ఒక స్ప్రెడ్, ఒక రసమలై. ఆప్ ఎక్కడైనా కూర్చున్నాయనా? ఊర్ ఆర్డర్ క్యాన్సిల్. తో గిలాస్ టెండర్ పని రక్షాలి. ప్లేట్ ఇడ్లీ, పొంగల్, ఒక దోశ. ఇక టిఫిన్లు ఉండవు సార్. ఇల్లియా? సరేనప్పా, ఒక పని చెయ్యి, పాపకి 2 లీటర్లు పాలు తీసుకురా పో. నేను పట్టుకోలేదయ్య, అమ్మాయి వచ్చి పట్టుకుంటావా? చెప్పాల్సింది ఒకటే డైలాగ్. వాడు రాగానే యువర్ అండర్ అరెస్ట్ అనాలి. ఏమనాలి? యువర్ అండర్ అరెస్ట్. అదిగో వస్తున్నాడు, వెళ్ళు వెళ్ళు. యాక్షన్ చెప్పే. యాక్షన్ వెళ్ళు.
కనిపించే ఈ మూడు సినిమాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనబడిన నాలుగో సినిమా పోలీస్ 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 పోలీస్. వాడు బారిపోయాడు చూడు, మొత్తం చెడగొట్టావు. నేనేదో చిన్న డైలాగ్ చెప్పమన్నా, నువ్వు కనపడిన సింహం నాలుగో సింహం నాడు స్టోరీ మొత్తం చెప్తున్నావేంట్రా? పోయా నర్సేపు పడిపోయేలా ఉన్నాడు. అమ్మా దేవుడా, నేనేంటి ఇలా పరిగెడతానేంటి, ఎవరెవరు నా వెంట పడతానేంటి, ఆఖరి కొమ్మలు కూడా వెంట పడుతున్నాయి. ముందుగా పెంచుకున్నాను రా నా చెల్లెల్ని. ఇదేంటి రోడ్డు మీద? పోలీస్ పోలీస్ పోలీస్! చట్టానికి, న్యాయానికి, ధర్మానికి వెళ్ళిపోయాడండి. ఆ కనపడ నాలుగో సార్ సార్ నాకు తెలియదు సార్, ప్లీజ్ సార్ నేను రా టీవీ పునరావని కరెక్ట్ ఎవడరాయుడు కట్ చెప్పకుండా ఆగమంటాడు. బాబాయ్ ఏదో జరుగుతుంది, ఓ అమ్మాయి వచ్చి నన్ను పట్టుకుంది, వెనక ఒక తుపాకీతో వచ్చాడు బాబాయ్, వెంటనే ఈ అమ్మాయి కూడా తుపాకీ తీసింది బాబాయ్, కాల్చింది అటు పడ్డాడు. అది చూసి నేను బయటికి పరిగెత్తాను, వెనక పోలీసుడు వచ్చాడు, అది చూసి నేను ఇంకా స్పీడ్ గా పరిగెత్తాను, కొమ్మలు కూడా అంటిపడ్డాయి బాబాయ్. ఏదో జరుగుతుంది బాబాయ్, జరిగేది నాకు తెలియట్లేదు, నాకు తెలిసినట్టే జరగట్లేదు. నాకు తెలుసు కదా, ఆ చంపింది చంద్రముఖి, చచ్చింది దాని మొగుడు. అవును బాబాయ్, మొగుడుననే చెప్పాడు. అన్నడా ఈ రకం కూడా అదే అంటించింది నీకు? అవును బాబాయ్. ముదిరిపోయాను, ఇంకా లాభం లేదు, నిన్ను పెద్ద డాక్టర్ తీసుకెళ్ళాల్సింది. డాక్టర్ గసగసరావని గ్రేట్ సైక్రియాటిస్ట్ లండన్ నుంచి రిటర్న్, రేపు పొద్దున్న అక్కడికి తీసుకెళ్తాను. ఆడు చెప్తాడు రా నీ సంగతి, నీ రజనీకాంత్ సంగతి. నమస్తే డాక్టర్. నమస్తే, ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. థ్యాంక్స్. వీడి మానసిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. అపరాత్రి అర్ధరాత్రి తేడా లేకుండా విచక్షణ రహితంగా పులికేకలు పెడుతూ పిల్లల్ని మగువులనే కాకుండా, మగువులంటే ఆడవాళ్ళు, చివరికి విశ్వాస జంతువైన కుక్కను కూడా భయపెట్టుచున్నాడు. అందుకే వీడిని పరీక్షించి బాగు చేస్తారని మీకు సమర్పించుకుంటున్నాను. ఇతను మీకు తెలీదా? తెలీదు. తెలుగు సూపర్ స్టార్ ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు. నాకు అమితాబ్ బచ్చనే తెలీదు. అంటే మీరు ఫిల్మ్స్ చూడరా? ఐ వాంట్ గో టు ఫిల్మ్స్. జనరల్ గా మన జీవితంలో ఏదైనా ఒక షాకింగ్ సంఘటన జరిగినప్పుడు మనం భ్రాంతికో విభ్రాంతికో గురవుతుంటాం. అలాంటి సంఘటన ఇతని జీవితంలో ఏదైనా జరిగిందా? మొన్న ఒక దియాల సినిమా చూశాడు, అప్పటి నుంచే వీడు. దానికి దీనికి ఏం సంబంధం? సంబంధం ఉందో లేదో చెప్పవలసింది నేను. చూడు బాబు, నీకు కొన్ని ఆర్టికల్స్ చూపెడతాను, అవి చూసినప్పుడు నీకు ఏం గుర్తొస్తుందో చెప్పు. దిస్ ఇస్ కాల్డ్ సిగ్మండ్ ఫ్రాయిడ్ థెరపీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నా కళ్ళజోడు చూసినప్పుడు నీకేం గుర్తొస్తోంది? కళ్ళు. అమ్మాయి కళ్ళా నా కళ్ళా? ఎవరి కళ్ళు అయితే ఏంటి డాక్టర్, కళ్ళు కళ్ళేగా. చూడు బాబు, దీన్ని చూస్తే నీకేం గుర్తొస్తోంది? కత్తి. నైస్ నైస్ నైస్. మరి దీన్ని చూస్తే? కత్తే. ఓ, మరి దీన్ని? సుత్తి. దీన్ని చూస్తే? చాకు. ఓ, దీన్ని బాబు? కత్తి. దీన్ని నాన్న? కత్తి. దీన్ని? కత్తే. నేను చెప్పాను కదా డాక్టర్, వాడు సినిమా చూసిన దగ్గర నుంచి అలా తయారైపోయాడు. మీరు ఎలాగైనా సరే మరి బొమ్మలు చూడండి, చాలా బాగుంటాయి. చూడు బాబు, దీనికి కత్తికి సంబంధం ఏంటి బాబు? అది తినాలంటే కత్తి కొయ్యాలి కదా. మరి దీనికి కత్తికి? అది ఆల్రెడీ కత్తి కోసింది. ఐ సి. మరి దీనికి సుత్తికి? సొట్టలు పడితే సుత్తు తీయాలి కదా. సొట్టలు లేకపోతే పెట్టడానికి. మరి దీనికి చాకుకి? పులుసులు గోకడానికి. గోకు. మరి దీనికి కత్తికి? సీల్ టైట్ గా బిగిసిపోతే కత్తి కొయ్యాలి కదా. మరి దీనికి కత్తికి? దానిలో రిబ్బన్ కనబడుతుందా మీకు? కనిపిస్తుంది. దానిలోంచి రిబ్బన్ కొయ్యడానికి కత్తి ఉండాలి కదా. మరి దీనికి కత్తికి సంబంధం ఏంటి? కత్తితో పొడిస్తే బాల్లో గాలి పోతుంది కదా. అసలు పొడవడం ఎందుకు? కత్తి ఉంది కదా. కత్తి ఉంటే పొడుస్తావా? మరి పొడవరా. సరే, ఇవన్నీ లైఫ్ లెస్ లివింగ్ స్ట్రక్చర్. నర్స్
నర్సును చూస్తే నీకేం గుర్తొస్తుంది? కత్తి. నర్సుకి కత్తికి సంబంధం ఏంటయ్యో? నర్సు కత్తిలో ఉంది కదా. నీ అమ్మాయి కత్తి రారే. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఊరు నుంచి వచ్చే సెకండ్ హీరోయిన్ సీన్స్ తీయాలంకుల్. ఆ క్యారెక్టర్ సుప్రజ అయితే చాలా బాగుంటుందండి. సుప్రజ అజయ్రా, వేరే అమ్మాయిని చూసుకోండి. ఇప్పుడు మీ అమ్మాయి క్యారెక్టర్ మన సినిమాలో హీరోని ప్రేమలో దింపినట్టు నటించాలండి. అదే వేరే అమ్మాయి అనుకోండి, అసలే పెద్ద హీరో, నిజంగానే ప్రేమలో పడేస్తే కొలాగా సావాలి. అదే మన అమ్మాయి అనుకోండి, మన చెప్పినట్టు వింటది, మన కంట్రోల్ లో ఉంటది. దానికి మా మేనల్లుడితో ఏనాడో పెళ్లి ఫిక్స్ అయింది. ఆడికి సినిమాలంటే అస్సలు పడదు. ఆడు జైలు నుంచి బయటకు వచ్చాడు అనుకో, మీ అందరినీ సమరసింహారెడ్డి. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాం, మీరే ఏదో రంగం ఒప్పించాలండి. ఏం లేదమ్మా, మా సినిమాలో నువ్వు వచ్చిన వేషమే. నేనా? బావకు తెలిస్తే చంపేస్తాడు. బావా జైలు నుంచి రావడానికి ఇంకా 6 నెలలు పడుతుందమ్మా, సినిమా షూటింగ్ 2 రోజులు అయిపోతుంది. లేదు నానా, బావంటే నాకు చాలా ఇష్టం. తనకి ఇష్టం లేని పని నేనేది చేయను. మా అమ్మగదు ఈ చిన్న హెల్ప్ చేసామనుకో, సినిమా పూర్తయిపోతుందా? నేను చేయను అంటే చేయను నానా. అమ్మా నేను ఎన్ని కష్టాలు పడుతున్నాను నీకు తెలుసు కదా. ఇది పూర్తయింది అనుకో, సినిమా రిలీజ్ అవుతుంది, మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. ఏంటన్న బలవంతం చేస్తున్నారు? నువ్వు చేయకపోతే నా మీద ఉంటే. యాక్షన్. హాయ్ మ్యాన్. హాయ్, దిస్ ఇస్ సతీష్. మీ హౌస్ ఒకటి సేల్ కొందని తెలిసింది, అమ్ముతారేమోనని. లేదే నేను అలా చెప్పలేదు, నేను ఎవరికి చెప్పలేదు. ఓకే, మీ నెక్స్ట్ ఎలా చెప్తా సార్? ఎక్కడికి తల్లి? ఆయన ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి. షూటింగ్ జరుగుతుంది కనపట్లా, జరగనికి. ఓ వచ్చేస్తారు ఆటోగ్రాఫ్లని, నేను పెట్టనా? అబ్బాయ్ ఆటోగ్రాఫే కదా, రాని. నీ పేరేంటి? సుప్రజ. ఏం చదువుతున్నావు? డిగ్రీ చదువుతున్నా. ఏ కాలేజ్? సెయింట్ మేరీస్. నైస్, ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. అరే ఈ బ్రేస్లెట్ భలే ఉంది, ఎక్కడ కొన్నావు? లైఫ్ స్టైల్. నేను అక్కడి నుంచి షూటింగ్ చూడొచ్చా? యా నో ప్రాబ్లం, చూడొచ్చు. మరి ఏమన్నా అంటే? ఆడి బాగుంది, ఆడికి నేను చెప్తాను. థాంక్ యూ. నువ్వు వెళ్ళు, హీరో గారిని పిలవండి. అయ్యా మీరు సార్, మీ డైలాగ్ క్లాప్ ఏంటి? ఓకే, స్టార్ట్ సౌండ్. రోలింగ్ సార్. ఇంకొక నిమిషం ఇక్కడ ఉంటే చంపేస్తాను. బయట మార్కెట్ లో చేయదు, యూస్లెస్. నేను చెప్పేది వినండి, బయటకి కూల్ గా మీరు చెప్పండి. ఓకే బాబాయ్, ఆ బొంబాయి హీరోయిన్ ఫోన్ చేసింది. బాబాయ్, ఆ అమ్మాయి ఏడుస్తుందా? నాకు అలా అనిపిస్తుందా? ఎట్లా అనిపించినా నువ్వు వెళ్తావు కదా పో. అమ్మాయి ఇక్కడ లోకల్ హీరోయిన్తో టాకింగ్ హే. ఏమైంది? షార్ట్ రెడీ సార్. ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఏం జరిగింది? అరే షార్ట్ రెడీ అంట్రా, నువ్వు వెళ్ళి నేను వస్తాను. మాలాంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ మీకెందుకు లేండి? మీరు ఆరుస్తారా తీరుస్తారా? ఫ్యాన్స్ ఇలా ఏడుస్తుంటే ఎలా తట్టుకోగలను? అసలు ఏమైందో చెప్పు. మా ఇంట్లో చాలా పెద్ద ప్రాబ్లం అండి. నీకు వస్తానని చెప్పాను కదా, అర్థం చేసుకోవండి. వెళ్ళు బాబాయ్, పడేటట్టు ఉంది. పోనీ ఓ పని చేయండి, మీ నెంబర్ నాకు ఇవ్వండి, నేను మీకు ఫోన్. నా నెంబర్ ఇవ్వనా? వద్దులే, నీ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వు, నేను చేస్తా. 5 o'clock. బాబాయ్ అది 5 o'clock స్టోరీ సెట్టింగ్ ఉంది స్టోన్ గార్డెన్ లో. బాబాయ్ నాకు తెలుసు బాబాయ్, ఆ కార్తీక పౌర్ణమి రోజు దాని దీపం ఆర్పేశావు, ఇప్పుడు దీని దీపం దీపాలు కడతావా? బాబాయ్ ఒరే, నువ్వు ఇట్టాగే దీపాలు ఆడుతూ ఉండు, ఏదో ఒక రోజు నీ తలనకాల దీపం వెలుగుతుంది. ఒరే శంకరేణి, కెమెరా పెట్టరా? వస్తున్నా సార్. సుప్రజ ఎంతసేపు? అతను వచ్చి వెయిట్ చేస్తున్నాడు అక్కడ. మేకప్ వేసుకోమని మీరే చెప్తారు, తొందర మీరే పెట్టండి. సరే పద పద. ఏమండి మీరు రెడీయే కదా? రెడీయేనా? రెడీగా ఉండండి. ఏంట్రా రెడీ రెడీ, గంట సేపు నుంచి రెడీ. అమ్మాయిది తీరా, సినిమా మొత్తం ఇక్కడ తీసే. ఏంట్రా? లేకపోతే ఏంట్రా సుప్రజ కోసం వెయిటింగ్? నేను తన కోసం వెయిటింగ్. ఆ దేడిది మాగడు కూడా దొప్పుతున్నాడు. ఆడాడు మీ కెమెరా మ్యాను. ఏంటో మేకప్, మేకప్ వేసుకుని ఇక్కడ బయలుదేరా. పద పద. షూటింగ్ టైం అవుతుంది, కొంచెం పంపిస్తే. ఏంట్రా షూటింగ్? ఏంటే నీ బాబు ఎక్కడ? జైలు నుంచి ఇప్పుడు అప్పుడే రానరా? ఏదన్నంటే ప్యాంట్ ఫ్రీ ఫ్రీ కదా. హలో, రే నా మాటని, దాన్ని షూటింగ్కి వెళ్ళేవరా? ఏంటి వెళ్ళిచ్చేది?
ఇరవై ఏళ్ల క్రితం ఓ డబ్బా వేసుకుని పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతానని వచ్చావు. అయ్యావా, ఏమన్నా పీకావా? అడుక్కు తింటున్నావు, సిగ్గులేదు? నువ్వు వచ్చిన తలక దీన్ని హీరోయిన్ చేస్తాను హీరోయిన్ చేస్తానని ఎట్టేసుకుని వచ్చావు. ఏమైంది? దోశలు వేసుకుంటుంది ఎప్పుడు దీన్ని? మీరు ఎలాగైనా చావండి, కానీ నా పిల్లాంజోలికి వస్తే మాత్రం ముక్కలు ముక్కలుగా నరికేస్తా. పాపం కష్టపడి సినిమా తీసుకుంటున్నారా, రెండు రోజుల్లో సినిమా అయిపోతుంది. సినిమా అయిపోతే అందరు బతుకులు బాగుపడతాయిరా. బాగుపడతాయా? ఎరా, నువ్వేనా సినిమా తీసేది? అవును సార్, ఇంకో రెండు రోజుల్లో సినిమా అయిపోతుంది సార్. ఏంటి ఆగేది? సొంత మేనల్లుడి కంటే రోడ్డు మీద పోయి ఎక్కువైపోయా? సినిమా తీస్తానని ఎవడొచ్చినా ఇద్దరు కూతుల్ని పంపించే. రేపు నీకు ఎవడన్నా మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇస్తాను, ఇద్దరు కూతుల్ని పక్కన పడుకోబెట్టాడు. హలో సుప్రజ. హలో, ఎవరో? నేను సంతోష్ బాబుని మాట్లాడుతున్నా. సంతోష్ బాబు ఏంటి తొక్క? ఏయ్, ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేశావో? ఏం చేస్తానో నాకే తెలియదు, పెడే పలో. ఎవడెవడో ఫోన్ చేస్తున్నాడు, ఇంకా లాభం లేదు, పెళ్ళైపోవాలి రేపే. రే రాజు, రేపు రామాలయంలో పెళ్లి ఏర్పాట్లు చేయి. నేను కన్న తండ్రి, నాకు మాట చెప్పకండా. సుప్రజ, నన్ను పెళ్లి చేసుకోవడానికి ఏమైనా అభ్యంతరమా? సరిపోయిందా? నువ్వు కన్న తండ్రి, దానికి ఒక పర్మిషన్. అమ్మాయి లేకపోతే షూటింగ్ ఎలాగా? అదిగా సార్, అమ్మాయి లేకపోతే అమ్మాయిలో ఉన్న వేరే అమ్మాయిని తీసుకురండి. వేరే అమ్మాయి అయితే సంతోష్ బాబు దగ్గర కూడా రానివ్వడు సార్. సంతోష్ బాబుకి సుప్రజకి ఫ్రెండ్షిప్ కుదిరింది, అమ్మాయినే దగ్గర రానిస్తాడు. అయితే అమ్మాయినే తీసుకురండి. వాళ్ళ బాగా ఒప్పుకోట్లేదు సార్. అదో రిస్కుందా సార్? పోనీ గ్రాఫిక్ లో అమ్మాయిని తయారు చేస్తే. అలాగైతే చిరంజీవిని నాగార్జుని గ్రాఫిక్స్ చేసి సినిమాలు తీసేయచ్చు కదా, వాళ్ళకి అన్ని కోట్లు ఎవడెందుకు? మన సంతోష్ బాబుని గ్రాఫిక్స్ చేసి తీసేయచ్చు కదా. ఎవడేం చేద్దాం సార్? మీ వల్ల అయితే అమ్మాయిని తీసుకురండి, లేకపోతే సినిమా ఆగిపోద్ది. సినిమా ఆగిపోద్ది, సినిమా ఆగిపోద్ది. కాళ్ళు పట్టుకుంటావో, పడతావో, తిడతావో, భయపడతావో, బచ్చలాడతావో, పుచ్చగిస్తావో, మోసం చేస్తావో, ఏమైనా సరే నువ్వు వాడితోనే సినిమా తీసి తీరాలి. సినిమా తీసి వచ్చే దీపావళి నాకు రిలీజ్ చెయ్యాలి. సీన్ అయిపోయే వరకు నాతో మాట్లాడావు, తొక్క తీస్తా. వెళ్ళు, వెళ్ళమే, యాక్షన్ చెప్పే. ఆ అమ్మాయి నన్ను రేప్ చేసింది, జరగడాలి. ఇదే సార్, వీళ్ళంతా కాదు సార్, ఆ అమ్మాయిని రమ్మనండి. రమ్మనండి సార్. నువ్వుట్రా సార్? తను నా కాబోయే పిల్ల సార్, నీ తప్పు చేశానని తన్ని చెప్పానండి. నేను వెళ్ళి లోపల కూర్చుంటాను సార్. చేశాడా? తప్పు చేశాడా? రేపటం చేశాడా సార్? నా కళ్ళలోకి చూసి చెప్పమన్నాను సార్. చెప్పిందిగా, అయిపోయిందిగా, వెళ్ళండి, వెళ్ళండి. థ్యాంక్స్ సుప్రజ, నువ్వు ప్రేమించిన వాడి కోసం నేను ప్రేమించిన వాడి గురించి అబద్ధం చెప్పించా. కనీసం నువ్వైనా సుఖంగా ఉండు. తొందరగా, తొందరగా, మసాజ్, మసాజ్ తొందరగా. కేరణ కొట్టి అమ్ము కట్టి లైఫ్ మెంబర్షిప్ ఉండో. బలరావు, ఒరే బలరావు,
ఏంట్రా ఒరే సంతోష్ బాబు కనపట్టలేదంట్రా? కనపట్టలేదా? అవునరా, మూడు రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు. అవుట్డోర్ కెళ్ళి ఉంటాడు, అతను పెద్ద హీరో అండి, ఎక్కడికి వెళ్ళా తెలుస్తుంది. అయితే ఫారిన్ షూటింగ్ కెళ్ళి ఉంటాడు. ఆయనకి ఇప్పుడు ఫారిన్ లో షూటింగ్ లేవండి, అది అనుకోండి. అమ్మా లేని పోండి, యాక్షన్ పెట్టకండి అమ్మా, ఇప్పుడు షూటింగ్ అయిపోద్ది. ఆ పీపీ పునారో గారిని పట్టుకుంటే వాడు కూడా అడ్రస్ లేడంట్రా. వాళ్ళు డ్రైవర్ ని పట్టుకుంటే ఇంటి దగ్గరికి వెళ్ళి అంతా కనుక్కున్నారు, అక్కడ ఎవరు లేరు, అదే టెన్షన్. సంతోష్ బాబు నెంబర్ కి ఫోన్ చేస్తే మన దగ్గర ఉన్న ఆయన నెంబర్ ఇప్పుడు పని చేయట్లేదమ్మా. ఆ రోజు మీ బావ వచ్చినప్పుడు సంతోష్ బాబు నీకు ఫోన్ చేశాడు కదా. ఉన్నారు లేరు, ఉన్నా మాట్లాడరు. ఆయన బురద మట్టి మసాజ్ చేయించుకుంటున్నారు, వారం రోజులు ఎవరితో మాట్లాడరు. థ్యాంక్స్. ఇదే ఉంటుంది, రింగ్ అవుతుంది, రింగ్ అవుతుంది. అబ్బా దుబ్బేస్తుంది. హలో హలో, సంతోష్ బాబు గారు ఉన్నారా? ఉన్నారు. నేను సుప్రజ మాట్లాడుతున్నాను చెప్పండి. సుప్రజ లేదు, డప్రజ లేదు, ఫోన్ పెట్టే. సుప్రజ ఎక్కడ? ఫోన్ లో. ఏది లే మాట్లాడతాం. ఏ అక్కర్లేదు బాబాయ్, నీకు తెలియదు బాబాయ్. లై ఏ వద్దు, వారం రోజులు ఎవరితో మాట్లాడడం కదా బాబాయ్. అంటే లేడీస్ అయితే మాట్లాడతావా? హలో సుప్రజ. హలో. ఆ రోజు నీకోసం ఎంత వెయిట్ చేస్తుంది తెలుసా? ఏమైపోయావు? మా ఇంట్లో ప్రాబ్లం చాలా పెద్దదైపోయింది, నేను మిమ్మల్ని కలిసి మాట్లాడాలి. ఎక్కడికి వెళ్దాం? ఎక్కడ కలుద్దాం? స్టోన్ గార్డెన్ లో కలుద్దాం. స్టోన్ గార్డెనా? ఒక గంటలో వచ్చేయండి. గంటే కదా బయలుదేరుతున్నా. స్టోన్ గార్డెన్ ఏమైనా కాంట్రాక్ట్ తీసుకున్నావు అంటారు నువ్వు? ఏం చెప్పాలో ఇంకొకసారి చెప్పవా? కరెక్ట్ గా విను. ఆ రోజు మా ఇంట్లో చాలా పెద్ద కూడా జరిగింది, మా నాన్నగారు చాలా సీరియస్ అయ్యారు, కాలు పెట్టి పెట్టి వెరకొడతాను చెప్పారు. కరెక్ట్ ఏంటంటే మీరు ఫోన్ చేశారు, ఒకవేళ మా నాన్నగారు ఉన్న తప్పగా మాట్లాడితే సారీ అండి అని చెప్పు. ఇంకొకసారి ప్లీజ్ ప్లీజ్. అబ్బా కరెక్ట్ గా విను. ఆ రోజు మా ఇంట్లో చాలా పెద్ద కూడా జరిగింది, మా నాన్నగారు చాలా సీరియస్ అయ్యారు, కాలు పెట్టి పెట్టి వెరకొడతాను చెప్పారు. కరెక్ట్ ఏంటంటే మీరు ఫోన్ చేస్తారు, ఒకవేళ మా నాన్నగారు ఉన్న తప్పగా మాట్లాడితే సారీ అని చెప్పు. ఇంకొకసారి. అసలు ఏమైందంటే మా ఇంట్లో పెద్ద గొడవ అయింది, నా కాలు బయట పెడితే కాలు కొడతా. హాయ్. ఆ రోజు నీకోసం ఎంత వెయిట్ చేస్తాను తెలుసా? ఏమైపోయావు? ఎందుకు రాలేదు? ఆ రోజు మా ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగింది, మా నాన్న చాలా సీరియస్ అయ్యాడు, కాళ్ళు బయట పెడితే విరగొడతానని చెప్పాడు, పెళ్లి కూడా ఫిక్స్ చేస్తాడు. సరిగ్గా ఆ గొడవ జరుగుతున్నప్పుడు మీరు ఫోన్ చేశారు, మీతో మాట్లాడింది కూడా మా నాన్నే. ఒకవేళ ఆయన ఏమన్నా అనుంటే సారీ. దట్స్ ఓకే. అంటే మీ డాడీ సంతోష్ బాబు అంటే గుర్తుపట్టి ఉండడు, నేను ఆంధ్ర అమితాబ్ అని చెప్పి ఉండాల్సింది. హే చలో వా, షూటింగ్ చలరా. హా చలో దేఖేంగే. అయ్యో చూసేస్తున్నా చూసేస్తున్నా సార్, సార్ చూసేస్తున్నా సార్. ఇల్లాలకు చెప్పరా. సరే సార్. పట్టుకో అమ్మా, మీరు వెళ్ళండి అమ్మా, లేకపోతే అందరిని పిలుస్తాడు. వస్తున్నారు. అది సరే గానీ అసలు నీ ప్రాబ్లం ఏంటి? అది మా నాన్న నాకు పెళ్లి చేసేస్తాను అంటున్నాడు, నేనేమో కొద్ది రోజులు ఆగమంటే ఈ కాలంలో ఆడపిల్లల్ని అస్సలు నమ్మలేము అంటున్నాడు. మా చుట్టాల అబ్బాయితో పెళ్లి కూడా ఫిక్స్ చేసేసాడు, రేపే నిశ్చితార్థం. మరి అయితే చేసుకోవచ్చు కదా, ఎవరినైనా ప్రేమించావా? నాకు ఇంకొద్ది రోజులు చదువుకోవాలని ఉంది, మా నాన్న ఎంత బతిమాలినా నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. మీ ఇంటికి వచ్చి మీ నాన్నతో నేను మాట్లాడతాను. మీరు నిజంగానే వస్తారు కదా? తప్పకుండా వస్తాను, ఫ్యాన్స్ కోసం ఆ మాత్రం చేయలేనా? ఇప్పుడు బాస్ నా అమ్మాయి చెట్ల దగ్గర తీసుకెళ్తుంది, మీరు కెమెరా అస్సలు ఆపద్దు, తీస్తూనే ఉండండి సార్. చంద్రముఖి ఎంత కురావే, చంద్రుడిలో చల్లదనం తీసుకురావే. సహోరే సహోరే. స్వర్ణముఖి స్వర్ణముఖి సందడి నీవే, సూర్యుడిలో వెచ్చదనం వెంట తెచ్చావే. సహోరే ఉడుపు ఎరుగని
సహోరే చంద్రముఖి చంద్రముఖి చెందకురావే చంద్రుడిలు చల్లదన తీసుకురావే సహోరే సహోరే స్వర్ణముఖి స్వర్ణముఖి సందడి నీవి సూర్యుడిలు వెచ్చదనం వెంట తెచ్చావి సహోరే మీరు డైలాగులన్నీ నాగభూషణం గారి స్టైల్లో చెప్పాలి. మీరందరూ కనుక నేను చెప్పిన టైమింగ్ లో చేస్తే మీరే వాళ్ళిద్దరు పెళ్లి చేసి ఆశీర్వదించి పంపించినట్టుగా వస్తుంది. ఈ స్కీమ్ చాలా బాగుంది. సరేనా, అందరు రెడీయా? హాయ్. చాలా థ్యాంక్స్ అండి. సంతోష్ బాబు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. రండి, దయచేయండి, రండి, కూర్చోండి. మీతో కొంచెం మాట్లాడాలండి. పక్కొస్తారా? పక్కట అక్కర్లేదు. మరేం లేదు అంకుల్, తను ఇంకా డిగ్రీ కదా చదువుతుంది. అవును, అప్పుడే పెళ్లికి తొందర ఏంటి? కొన్నాళ్ళు ఆగచ్చు కదా. మీ అమ్మాయి మైనర్ కదా. అవును. రేపు మైనర్ కి ఇష్టం లేకుండా పెళ్లి చేశారని పోలీసులు లోపలేసి కుమ్మితే పెళ్లి కొడుకు ఊరుకుంటాడా? మీరు ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. అదంతా నేను చూసుకుంటాను అంకుల్. మీకు ఎందుకు? మీరు చూసుకుంటానంటే ఆయన తెలియకపోవడం. ఆయన ఆంధ్రామితా సంతోష్ బాబు గారు. నీతో కొద్ది మాట్లాడాలి. పైకి వెళ్ళి మాట్లాడుకుందాం సార్. పర్వాలేదు, ఇక్కడ మాట్లాడుకుందాం. పైకి వెళ్ళి మాట్లాడుకోండి, అంతా ప్రశాంతంగా ఉంటుంది. సార్, మీ అనుక్షణం సినిమా పోయింది కానీ ఫైట్లు మాత్రం అదిరిపోయాయి సార్. సర్లే, రిటెల్లా లైట్ వెళ్ళి అటు వెళ్ళాలి సార్. మీ నాన్నగారిని పిలవండి, నేనే ఆయనతో మాట్లాడతాను. మీరు వెళ్ళి ఆ గుడి పక్కన నిలబడండి, ఆయన అక్కడ పంపిస్తాను. సరే, వెళ్ళండి. రండి సార్. అమ్మాయికి అబ్బాయికి లేని తొందర నాకెందుకు? మీరు చెప్పినట్టే ఓ రెండేళ్ళు ఆగుదాం. థ్యాంక్స్ అలాట్ అంకుల్. మీరు ఇంత తొందరగా ఒప్పుకుంటారు అనుకోలేదు. మీరు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. సరే, వెళ్ళొస్తానండి. మా తృప్తి కోసం ఏదో చిన్న సత్కారం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఆ మాట అనొద్దు. వద్దు వద్దు, ఇందులో నాదే ఉందండి, అంతా మీ అమ్మాయి చేసింది. బాగా గుర్తు చేశారు. నిజానికి మా అమ్మాయిని కూడా మేము అభినందించాలి. ఏమిటో ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నానంటే నమ్మండి. అరే పెద్దవారు, మీరు ఉండండి, నేను టంకుటమా టంకుటమా. ఇంకొస్తానండి. మా తృప్తి కోసం ఆ దండం అలాగే ఉందండి. కారులో ఎక్కి కూర్చున్న తర్వాత తీసేస్తున్నాడు అన్నట్టు వెళ్తూ వెళ్తూ మా అమ్మాయిని కాలేజీ దగ్గర దింపి వెళ్ళండి. దాందే ఉంది, రా. వెళ్ళి రండి, వెళ్ళి రండి. అమ్మాయి జాగ్రత్తగా వెళ్ళి రా. వెళ్ళి రండి. బాయ్ బాయ్ ఎవ్రీవన్. రండి, బాయ్. కూర్చోండి. అబ్బాయి అప్పుడప్పుడు వస్తుంది. చెల్లమ్మా, నీ పెళ్లి చేసి అమ్మాయిగా నా బాధ్యత తీర్చుకున్నానమ్మా. Oh.
దేవుడు దేవల్ల సినిమా పూర్తి అయిపోయిందిరా. నమస్కారం సార్. అంతా మీ దయ సార్. మీ ఆశీర్వాదం వల్లే సినిమా తీశాను సార్. మీరే కనుక లేకపోతే అసలు సినిమా తీసుండేవాడే కాదు సార్. దాందే ఉంది అమ్మా, ఇట్స్ ఓకే, వెళ్ళొస్తాను సార్. అలాగే ఫైన్. సంతోష్ బాబుకి ఫ్యాన్స్ అంటే ప్రాణం. ఎవడు బాబాయ్, ఆయన ఎక్కడో చూసినట్టుంది. ఇప్పుడు నీ కాళ్ళ దండం పెట్టాడే ఆడేయుడు. ఆడెవడనుకున్నావు? ఆ రోజు ఫోన్ చేసి సినిమా తీస్తే నీతోనే తీస్తానని ఛాలెంజ్ చేశాడే ఆ బాలరంగడే. ఈడు ఎవరితో తీశాడు? మొత్తానికి సినిమా తీసాడు. సూపర్ ఆడు. మరి ఎవరు ఫ్యాన్స్ అనుకుంటున్నావు బాబాయ్? ఈ తమిళ సినిమా మనకు బాగుంటుందంటావా? డైరెక్టర్ ఎవరు? ఎవరు? జేసుదాస్. తమిళంలో వరుస 4 సూపర్ హిట్స్. మెగాస్టార్ తో సినిమా చేయబోతున్నాడు. ఆయన మనకెందుకు చేస్తాడు బాబాయ్? ఈ పీపీ పునరావు చూసుకుంటాడు. నువ్వు కూర్చో, సినిమా చూ. ఓకే. అరే కేశవ బాబుకో టీ, నాకో జ్యూస్. కంగ్రాచులేషన్ సార్, సినిమా అదిరిపోయింది సార్. గ్యారంటీ సూపర్ హిట్ సార్. ఏ సినిమా? అదే సార్, చంద్ర. హీరో ఎవరు? ఊరుకోండి సార్, మీరు మరీ జోకులేస్తున్నారు. సారే కదా. కంగారు పడకు, ఎవడో నీ డ్యూప్ అయ్యాడు సార్. నేను ఆయన ఫ్యాన్ సార్. డ్యూప్ కి ఆయనకి మాత్రం తేడా నాకు తెలియదా సార్? కాబట్టి మా ఆపరేటర్ గారిని అడగండి సార్. వెంకటేశ్వర గారు. సార్ మీరా? కంగ్రాట్ సార్, సినిమా అదిరిపోయింది సార్. అదరగొట్టేశారు. 100 రోజులు పక్కా సార్. హీరో ఎవరయ్యా? హీరో ఎవరా? మీరే హీరోగా చేసి హీరో ఎవరైనా అడుగుతారండి. జోక్ లేకండి సార్. నేను అమ్మా. ఏంటి నమ్మరా? నమ్మా. ఉండండి, మా అస్టాన్ని పిలుస్తాను. ఒరే యాబ్రాసిటారా, అడగండి సార్. కంగ్రాట్ సార్, ఈ సినిమా మీ 9 సినిమాల కన్నా అదిరిపోతా సార్. హీరో మావాడేనా? ఈయనే సార్. బాబాయ్, నీకు చెప్తా ఉన్నానా, ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుందని. నువ్వు చంద్రముఖి చంద్రముఖి అంటా ఉన్నావు. చంద్రముఖి కంటే మన సినిమా సూపర్ హిట్ సార్. నువ్వు ఆపరా అర్లాగు. రేపే సెన్సార్ సార్. దీపావళికి రిలీజ్ అంట సార్. సినిమా ఏంటి సార్? రే నువ్వు వెళ్ళి బాబు టీ పట్రా. బాబాయ్, సెన్సార్ ఆఫీసర్ తో నేను మాట్లాడొస్తా. ఈ లోపల నువ్వు సినిమా చూడు. నా వల్ల కాదు బాబాయ్, నేను చూడలేను. సరే ఒక క్వార్టర్ వేసుకుని పడుకుందురా సార్. ఇట్నీస్ మీరు వెళ్తా సార్, అట్నీస్ మీ అన్న సార్. ఓకే, డైలాగ్ ఓకే సార్. ఓకే, రెడీ రెడీ వన్ మానిటర్ ట్రయల్. ఓకే, రెడీ రెడీ, యాక్షన్. అన్నయ్య, మా పెళ్లి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నువ్వు ఒప్పుకుంటావు అనుకున్నా. మీరు అమ్మాయి ఫాదర్ కాదు? డైలాగ్ కదండి, నిజం. రే నోడ్రా, మీరు సుప్రజ నాన్న కాదా? అవును, నాన్ననే. ఆ సినిమాలో తమ్ముటమా? ఈ సినిమాలోనే అన్నయ్యనే, మెగాస్టార్ సినిమాలో మావయ్యనే, నాగార్జున సినిమాలో తమ్ముడి, ఇకపోతే వెంకటేష్ గారి సినిమాలో. సినిమా యాక్టర్వా? ఎవరికండే, మరి అక్షకలు మీరునే. మీరు హీరో అయితే నేను క్యారెక్టర్ అంతే కదా. ఎంత మోసం అంటే, ఆ రోజు జరిగినంత షూటింగ్? మన్నాళ్ళు కెమెరాలు, 100 మంది జూనియర్ ఆర్టిస్టులు, 10 మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు పెట్టుకుని అంత పెద్ద సెటప్ తో తీస్తే షూటింగ్ గా నడుగుతారేటండి బాబు. ఏమన్నా మాట, కొత్తడైనా భలే తీశాడు కదండి. 4 కెమెరాలు ఎక్కడ పెట్టాడో తెలియదు సార్. మీ సినిమా పేపర్ పడింది సార్. ఈడెవడు? ఏది ఎవడో? ఏంటి మీరే? ఇది మన ఇద్దరు కలిసి యాక్ట్ చేసిన సినిమా. పేరు చంద్రాయట. చెల్లు అమ్మో భలే ఉందండి. కత్తే డెఫినెట్ గా 100 సాడేస్తుంది. అడ్వాన్స్ కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్ సార్. బాబాయ్ బాబాయ్, ఏంటి ఇప్పుడే సెన్సార్ అయిందంట? ఆ సినిమాలో హీరో నువ్వేనంట. సెన్సార్ ఆఫీసర్ కూడా నీతో మాట్లాడాలన్నాడు. ఇదిగో మాట్లాడు ఒకసారి. అసలు నేను ఈ సినిమాలో ఎప్పుడు యాక్ట్ చేశాను బాబాయ్? అది నువ్వు కాదు, నేను నిన్ను అడగాలి. నాకు తెలియకుండా బలరామ్ గారు నాతో సినిమా ఎలా తీశాడు బాబాయ్? అది నన్ను కాదు, వాడిని అడగాలి. మోసమా? దేవుడా, ఈ సినిమా రిలీజ్ ఆపలేవా? ఒరే సన్నాసి, అది ఆయన కాదు, నన్ను అడగాలి. ఆ ఫోన్ ఆపుతా. నమస్తే అన్న, ఇక్కడ బలరామ్ అంటే ఎవరన్నా? నేనేనండి. ఇతనే. మర్యాద మాట్లాడు. పక్క జరుపు, పక్క జరుపు. సంతోష్ బాబుతో పెట్టుకుంటావరా? ఆయనతో సినిమా తీస్తావరా? మా బాబు అంటే ఏమనుకుంటున్నారా? స్టార్ తోనే పెట్టుకుంటారా? ఈ హైదరాబాద్ మాదే. ఎవరా మీది? అది కాదు సార్. ఎక్కడికి వచ్చిండ్రా? అది కాదు, నేను చెప్పేది. రేపు పొద్దుగల గల ఖాళీ చేసి సామాన్లతో పోతానే ఉండాలా? లేకపోతే నీ తల్లి. లక్ష్మమ్మ ఏంటమ్మా? నువ్వు ఉండరా, నరుకుతానంట? ఏమో గట్ల చూస్తావేంద్రా? ఓ ఈ లక్ష్మమ్మ అంటే ఏందో చూడాలనుందా? ఓ ఎల్లమ్మా పుల్లమ్మా వైసయ్యా కొండయ్యా యాగిరి లక్ష్మమ్మ నరసింహ ఓ పద్మిని రాగిని నవిని రండి రండి అందరు ఊరికి రండి రండి. మన ఇలాఖకి ఎవడో వచ్చిండు నరుకుతానంట ఈ తల్లి. నరుకుతా అన్నావు కదరా, నేను నరుకుడు చూసి శానేళ్ళయింది. ఎప్పుడో
నా మొగుణ్ణి నరికినా మళ్ళా నరుకుడు చూడలే. నా దగ్గర చేస్తున్నావా? నా ఇలాకకు వచ్చి నాకి తాగేస్తున్నావా? హైదరాబాద్ ఓల్దిరా ఓల్దిరా హైదరాబాద్ మనందరిది. ఈ నడుమిట్లందు కొత్తగా షూ చేసింది రేంద్రా. హైదరాబాద్ ఆంది, సికింద్రాబాద్ ఇంది, రాయలసీమ ఆంది, బొంబాయి ఇంది, తెలంగాణ నాది. నక్కలు చేస్తున్నారా? తమాషా చేస్తున్నారా? ఇండియా ఓల్దీ ఓల్దిరా ఇండియా మనందరిది. ఏమో లీడర్లు ఫ్యాన్స్ స్టార్స్ అని షూ చేస్తున్నారు రేంద్రా. ఎవర్రా నీ లీడరు? ఎవర్రా నీ సారు? పబ్లిక్ పబ్లిక్ తయారు చేసి స్టార్లు అయ్యిండ్రు. పబ్లిక్ లేకపోతే ఎవరా నీ లీడర్లు? హలో సార్, మల్లేష్ ని చెప్పు. ఏం సార్, ఒక్కడన్నా బస్సు అంతా కలిసి మా బొక్కలు కొట్టిను. వాన్ని ఏం చేయలేము సార్. ఏమీ చేయలేమా? అవును సార్. నువ్వు పెట్టే చెప్తా? ఏమీ చేయలేమంట. ఇక్కడ ఉంది ఎవడు? దిస్ ఇస్ పి పున్నారావు. హలో ఫిల్మ్ ఛాంబర్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. తెలుగులో మాట్లాడండి. నాకు వచ్చింది కూడా అంతవరకేలేండి. అందరికీ నమస్కారం. నేను మనం చేసే వినే ముందు మేము ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ ఆరగించండి. ఇప్పటిదాకా మనం చిరంజీవి డూపును చూసాం, నాగార్జున డూపును చూసాం, బాలకృష్ణ డూపును చూసాం, స్వర్గీయ నటరత్న ఎన్టీఆర్ డూపును చూసాం. కానీ ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న మా ఆంధ్ర అమితాబ్, రికార్డుల రారాజు, మా సంతోష్ బాబు కూడా ఒక డూపును తయారు చేశారు. అంతేకాదు, ఒకటి ఏకంగా డూపును పెట్టి సినిమా తీసి వాడే సంతోష్ బాబుని నమ్మించి సినిమా అమ్మి రిలీజ్ చేయాలని ట్రై చేస్తున్నారు సార్. పేపర్లో యాడ్ కొడిచారు సార్, చూడండి సార్, చూడండి. కాబట్టి ఇలాంటి ఫ్రాడ్ సినిమా మనం ఎంకరేజ్ చేయకూడదు. అలాంటి ఫ్రాడ్ సినిమాలు ఏ డిస్ట్రిబ్యూటర్లు కొనకూడదని, ఏ థియేటర్ ఓనర్లు ఆడించకూడదని మా మనవి. మాతో ఏకీభవించే వాళ్ళందరూ చేతులెత్తాలని కోరుకుంటున్నాం. అందరూ చేతులు చేశారు, థ్యాంక్స్. ఎవరన్నా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారేమో, అది కూడా అడగండి. అబ్బాయి ఎందుకు సార్ అందరూ మనవలేనా? అలా కాదండి, ఫిలిం ఛాంబర్ రూల్స్ ప్రకారం అది కూడా తెలుసుకోవాలి, అడగండి. సరే, మాతో ఏకీభవించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎత్తండి. చూసారా సార్, ఎవరు ఎత్తలా? మీరు ఎంతసేపు మాట్లాడింది నా గురించే సార్. నా పేరు బలరామ్. ఈ సినిమా తీసింది నేనే సార్. కానీ ఆయన చెప్పినట్టు ఈ సినిమాలో చేసింది డూప్ కాదు సార్, సంతోష్ బాబే సార్ హీరో. అంతా అబద్ధం సార్. నిజం సార్, సంతోష్ బాబు నొట్టేసి చెప్తున్నాను. నేను ఆయన ఫ్యాన్ సార్. నా సినిమాలో సంతోష్ బాబే సార్ హీరో. కానీ అందరూ అమ్మినట్లుగా నేను అమ్మట్లేదు సార్. 5 కోట్లకు అమ్మే నైజా మేరియాని నేను 5 లక్షలకే అమ్ముతున్నాను సార్. చూసారు చూసారా, 5 కోట్ల సినిమాని 5 లక్షలకే అమ్మేస్తారంట. ఒరిజినల్ హీరో చేసుకుంటే అంత చీప్కి అమ్మగలరా సార్? సార్ మీరు అమ్ముతారా? ఏమండి మీరు అమ్ముతారా? దీన్ని బట్టి అంత ఇవ్వాలా? వాడు పెద్ద ఫ్రాడ్ అని అసలు ఏంటి సార్ ఇది? ఎవరు పడితే వాడు లోపలికి వచ్చేసి ఏది పడితే అమ్మేసుకోవచ్చా? అసలు ఫిలిం కెమెరా టేబుల్ మార్కెట్ చెప్పండి సార్ సమాధానం చెప్పండి. నువ్వు కూర్చోవా. ఏంటి సార్ కూర్చునేది? అసలు మీటింగ్ ఎందుకు పెట్టాం? ఏమండి మీటింగ్ ఎవరయ్యా నువ్వు? అసలు నువ్వు లోపలికి ఎలా వచ్చావు? అతను బయటికి పంపించండి సార్. నన్ను బయటికి పంపించే ముందు ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్. ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్ సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. సార్ కష్టపడి సినిమా తీసాను సార్. సార్ అర్థం చేసుకోండి సార్. సార్ ప్లీజ్ సార్ సార్ నన్ను అర్థం చేసుకోండి. బాబాయ్ సక్సెస్, గ్రాండ్ సక్సెస్. మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సినిమా థియేటర్ల ఓనర్లు, సినిమా కొనుక్కునేవాళ్ళు, ఆడేవాళ్ళు, ఆడించేవాళ్ళు అందరూ మన మీటింగ్ వచ్చేసారు. మనం రాయల్ గా ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని అందరూ మనకే ఓటేసేసారు. ఇంకా సినిమా రిలీజ్ అవ్వదు బాబాయ్. కానీ బాబాయ్, ఆ బలరంగా వచ్చాయి బాబాయ్, ఆడికి ఎంత ధైర్యం. మనం ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని, ఏది మనం ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని ఆడి సినిమా మన మీటింగ్ లోనే అమ్మడానికి ట్రై చేశాడు బాబాయ్. కానీ వదులుతానా? మేనేజ్ చేసా. అందరూ ఒకటే మాట మీద నిలబడి సత్యమరా సినిమా కొనమంటే కొనమని అని అక్కడి నుంచి తన్ని తరివేశారు. ఇంకా సినిమా రిలీజ్ అవ్వదు బాబాయ్. ఎట్లా రిలీజ్ అవుతుంది బాబాయ్? థియేటర్ లో థియేటర్ లేకపోతే బొమ్మ కడేసుకుంటాడు ఆ బలరంగాడు. ఇంటికి తీసుకెళ్లి వీళ్ళని లాక్కొని పీక్కొని చూసుకోవాల్సిందే. ఏమైంది, సినిమా కొనేసారా? అది ఇవాళే కదా కలిసాం, ఇంకోసారి కలిస్తే కొనేస్తారు. ఎందుకు అబద్ధాలు? ఏంట్రా ఉండేది? ఏమండి, అక్కడ ఉండే వాళ్ళందరూ సంతోష బాబు మనుషులు అండి. సినిమా కొన పొమ్మన్నారు. లేకపోతే ఇంత సినిమా తీసాం, మనమే ప్రింట్లెస్ రిలీజ్ చేద్దాం. ప్రింట్లెస్ ఏం చేసుకుంటాం అండి? ఆడిచ్చిన థియేటర్ ఉండాలిగా. అసలు ఇండస్ట్రీలో ఉండే ఆడేవాళ్ళు, ఆడిచ్చేవాళ్ళు, కొనేవాళ్ళు, కొనుక్కునేవాళ్ళు అందరూ సంతోష బాబు మనుషులు అండి. ఒరే, ఆ ప్రింట్ తీసుకెళ్లి మనూరు తెరణాల గుడి ముందు తెరగట్టి ఆడించుకోవాలరా. అసలు మనం ఇక్కడ రాటి చాలా గ్రేట్ రా. పదరా, మన వాళ్ళు కాదు కానీ మనూరు పోదాం. నేను సినిమా రిలీజ్ చేస్తే తీరుతాను బాలరా. ఇంకా నీకు అర్థం కాకపోతే ఎలారా, మనం సినిమా రిలీజ్ చేయలేవురా. రిలీజ్ అవ్వదు. అయినా నువ్వు సినిమా తీస్తా అన్నావు, తీసావు అంటే నువ్వు గెలిచావురా. మనం గెలిచావు. నువ్వు అలా కాదురా, సినిమా రిలీజ్ అయితేనే మనం గెలిచినట్టు. రే, కొనేవాళ్ళే లేనప్పుడు సినిమా ఎలా రిలీజ్ చేస్తావురా? బాబు, బలరాం బాబు నమస్తే.
నైజాం డిస్ట్రిబ్యూటర్ ని మన సినిమాలో సంతోష్ బాబైనా హీరో అయితే 5 కాదు మొత్తం 10 లక్షలు ఇస్తా. నైజామేరియా మొత్తం నాకే కావాలా. 10 లక్షలు ఈ నుంచి ఏంటండి, నేను 20 లక్షలు ఇస్తా. 20 లక్షలు ఆడిచ్చేదండి, నేను 60 లక్షలు ఇస్తా. నేను కోటి ఇస్తా, సింగిల్ పేమెంట్ నాకే కావాలి. అరే అటోజీ మీలో సంతోష్ బాబు అనుక్షణం సినిమా కొని లాస్ అయిన నైజాం డిస్ట్రిబ్యూటర్ ఎవరండి? ఆ దౌర్భాగ్యం నేనే బాబు. నేను మీకే ఇస్తానండి. 2 కోట్లు ఇవ్వలేను బాబు, చాలా లాస్ లో ఉన్నాను. 10 లక్షలు ఇవ్వగలను. లేదండి, మీరు 5 లక్షలు ఇస్తే చాలు బాబు. 5 లక్షలకి అనుక్షణం సీరియట్ కొన్న డిస్ట్రిబ్యూటర్ ఎవరండి? నేనే బాబు. ఎంత కొన్నారండి? 3 కోట్లు బాబు. మీకు 3 లక్షలకే ఇస్తానండి. వైజాగ్ ఎవరు కొన్నారు? నేనే కొన్నాను. ఎంత కొన్నారండి? 1 కోటి రూపాయలు. మీకు 1 లక్ష రూపాయలకే ఇస్తానండి. మనం రాయలుగా ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని ఆ బలరామ్ ఇంటి ముందు క్యూ కట్టి మరీ సినిమా మొత్తం కొనేశారంట. కొనేశారా? ఎవడైతే మొట్టమొదట నేను సినిమా కొన్నాను చెయ్యొచ్చాడో ఆడే ముందు సినిమా కొన్నాడంట. దానికి కూడా నేను పెద్ద ఫీల్ అవ్వట్లేదు బాబాయ్. మనమిచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని ఏది మనమిచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని ఆడి సినిమా కొంటానికి ఆడకి మనసెలా ఒప్పింది బాబా. ఏపీ మొత్తం సోల్డ్ అవుట్ అంట. కనీసం కర్ణాటక ఉరిస్తా ఉన్నాయేమని అడిగా. ఎందుకు? నేను కొనుక్కుందామని. నీ అబ్బా, చివరికి ఆ 2 కూడా మోసం చేశారు బాబాయ్. కానీ బాబాయ్, ఈ ప్రపంచంలో ఎవరినైనా నమ్మొచ్చు కానీ బాబాయ్, మీ సినిమా వాళ్ళ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నా సినిమా రిలీజ్ అవ్వకూడదు బాబాయ్. ఆ సినిమా రిలీజ్ అవ్వకూడదు అంటే నువ్వేం చేస్తావు నాకు తెలియదు. ఆ సినిమా రిలీజ్ అవ్వదు. అవ్వనివ్వను. లాయర్ విశ్వనాథ్ ఉన్నాడా? ఎవరు సార్ మాట్లాడేది? జస్టిస్ చౌదరి సార్. అది ఫోన్ ఇవ్వకే. హలో విశ్వనాథ్ హియర్. ఎవరు సార్? లాయర్ గారు నేనండి. పీపీ పున్నారావు. మీతో అర్జెంట్ గా పనిపడింది సార్. ఎవరు కావాలండి? ఇక్కడ పి బలరామ్. ఎవరండి? ఎవరండి? కోర్టు నుండి సమన్లు వచ్చా. అరే బలరామ్, ఇదేదో ఇంగ్లీష్ లో చదువు. సినిమా రిలీజ్ కాకుండా సంతోష్ బాబు కోర్టులో రిట్ వేసాడు. జడ్జి గారు వస్తున్నారు, అందరూ లేచి నిలబడండి. నమస్కారం సార్. ఎస్ ప్రొసీడ్. యువర్ ఆనర్ బలరామ్ అనే ఇతను ఆంధ్ర అమితాబైన సంతోష్ బాబుకి ఇష్టం లేకపోయినా బలవంతంగా బెదిరించి అతనికి తెలియకుండానే దొంగచాటుగా సినిమా తీశాడు. పెద్ద స్టార్ అయిన మా సంతోష్ బాబు ఇమేజ్ నష్టం కలగకుండా ఉండాలంటే అతను తెలియకుండా తీసిన ఈ చంద్ర అనే సినిమా రిలీజ్ ని వెంటనే ఆఫ్ చేయించాలి. అంతేకాకుండా మా క్లయింట్ ను మోసం చేసి మానసికంగా హింసించినందుకు ఈ బలరామ్ అనే వ్యక్తికి ఎక్స్ట్రాషన్, బ్లాక్ మెయిలింగ్, ఆర్మ్ ట్విస్టింగ్ అండ్ చీటింగ్ కేసుల కింద 419, 419A, 506 అండ్ 420 సెక్షన్ కింద 7 సంవత్సరాలు కట్టు కారాగార శిక్ష విధించాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను. 2 ఏళ్ళు అనుకున్నా, 7 ఏళ్ళకు పెట్టాడు టెండర్. లాయర్ విశ్వనాథమా మజాక? మీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా? లేరు సార్, మీరు అనుమతిస్తే నేనే వాదించుకుంటాను సార్. యూ కెన్ ప్రొసీడ్. మా ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు గారికి అడిగితే ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఉన్నారు సార్, వాళ్ళలో నేను ఒకని సార్. సేమ్ డైలాగ్, ఫస్ట్ నుంచి ఇదే మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళ అభియోగాన్ని పరిగణలోకి తీసుకునే ముందు ఆయన నటించిన మొదటి సినిమా ఆలోచన, 9వ సినిమా అనుక్షణం ఒక్కసారి చూడవలసిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నిందితుడు ఆ 2 సినిమాలకి నిర్మాత కాదు, దర్శకుడు కాదు. ఆ 2 సినిమాలకి ఇతనికి ఎటువంటి సంబంధం లేనప్పుడు ఆ సినిమాలు చూడాల్సిన అవసరం ఏంటి యువర్ ఆనర్? సంబంధం ఉంది యువర్ ఆనర్. నేను తీసిన చంద్రలోని హీరో, నేను చూపించబోయే 2 సినిమాల్లోని హీరో నా అభిమాన నటుడు సంతోష్ బాబే కాబట్టి సంబంధం తప్పకుండా ఉంది యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. బాబాయ్, అడు జడ్జి గారికి లోపల సినిమా ఎందుకు చూపిస్తున్నట్టు? అది ఇంత ట్రాఫిక్ లో హాల్కి వెళ్ళి సినిమా చూడడం కష్టం కదా, పైగా జడ్జి గారి సినిమా చూసి చాలా రోజులైందంట, అందుకనే ఇక్కడ చూపిస్తున్నాను. ఓహో, ఈ అబ్బ నువ్వు ఇంత సన్నసుడి కాబట్టి ఆ నీకు తెలియకుండా నీతోనే సినిమా తీసాడు. అక్కడ చూడు. నేను జడ్జిమెంట్ ఇచ్చే ముందు మిస్టర్ సంతోష్ బాబు, గతంలో మీరు నటించిన ఆలోచన సినిమా చూశాను, అనుష్ఠానం సినిమా చూశాను. వాటిల్లో మీరు పెట్టుకున్న విగ్ మీరు పూసుకున్న మేకప్ మీ డ్రెస్ మీ నటన చాలా కృత్రిమంగా ఉన్నాయి. మీరు లేటెస్ట్ గా నటించిన చంద్ర సినిమా చూశాను, దానిలో మీ హెయిర్ స్టైల్ కానీ
మీ మేకప్ గానీ మీ డ్రెస్ గానీ మీ నటన గానీ అద్భుతం. ఒక సన్నివేశంలో మీ కళ్ళల్లో కనిపించిన భయం, మీ శరీరం వణికిన తీరు చూస్తుంటే మీరు నటించలేదు, నిజంగానే భయపడ్డారని ఫీలింగ్ కలిగింది. మీ నటన స్వర్గీయ ఎన్టీ రామారావు, నటిగారి తిలకం, శివాజీ గణేషన్ గారిని కూడా మరిపించిందంటే నమ్మండి. జడ్జి గారు పూడుతున్నారా తిడుతున్నారా? ఇంతటి అద్భుతమైన నటన నభూతో నభవిష్యతే. అంతటి నటన ఒక్క మనసుతోనే కాదు, ఆత్మను కూడా మిళితం చేస్తేనే వస్తుంది. ఇంతటి అద్భుతమైన నటన ఒక వ్యక్తిని బెదిరించో, భయపెట్టో, బలవంతం చేసో చేయించారంటే నమ్మశక్యంగా లేదు. కాబట్టి మీరు బలరాంపై మోపిన ఈ అభియోగాన్ని కోర్టు కొట్టివేస్తున్నది. సరే సార్, కోర్టు వారు చెప్పినట్టుగా మేము ఒప్పుకుంటాం. అయితే సంతోష్ బాబు ఒక సినిమాకి 3 కోట్ల రెమ్యునేషన్ తీసుకుంటాడు. ఆయన అనుక్షణ సినిమాకు తీసుకున్న 3 కోట్ల తాలూకా అగ్రిమెంట్లు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, టీడీఎస్ సర్టిఫికెట్స్. చంద్రానే సినిమాలో సంతోష్ బాబు నటించాడని కోర్టు వారే చెప్పారు, కానీ ఆయనకి పారితోషికంగా ఇంతవరకు ఒక న్యాయ పైస కూడా రాలేదు. న్యాయంగా ఆయనకు రావాల్సిన 3 కోట్ల రెమ్యునేషన్ కోర్టు వారిని ఇప్పించమని కోరుకుంటున్నాను. అది బాబా కొట్టాడు దెబ్బ, ఇంకా సినిమా రిలీజ్ అవ్వదు. 3 కోట్ల ఎక్కడి నుంచి తెలియడు? అక్కడ 5 లక్షలకి వీళ్ళు కోరినట్లుగానే 3 కోట్లు ఇవ్వడానికి నేను సిద్ధమయ్యి ఉన్నారు. అయ్యా జడ్జి గారు, కోట్లు అంటే తొడుక్కునే కోట్లు అనుకున్నాడేమో. ఆర్డర్. కానీ ఇచ్చే ముందు ఒక్క మాట పెడతాడు, వీడు మళ్ళీ ఏదో పెడతాడు. ఒక్కసారి నైజాం డిస్ట్రిబ్యూటర్ శివారెడ్డి గారిని పిలిపించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. అబ్జెక్షన్ ఎవరన్నారు? మాకు రావాల్సిన డబ్బులకి డిస్ట్రిబ్యూటర్ కి సంబంధం ఏంటి ఎవరన్నారు? ఉంది యువర్ ఆనర్. సంతోష్ బాబు గారు ఇంతకు ముందు సినిమా కొన్నది, నా సినిమా చంద్ర కొన్నది, ఇతనే కాబట్టి సంబంధం ఉంది యువర్ ఆనర్. నమస్తే సార్. మీరు సంతోష్ బాబు నటించిన అనుక్షణం సినిమా ఎంత కొన్నారు? 5 కోట్లకి. మరి నా సినిమా ఎంత కొన్నారు? 5 లక్షలకి. మీరు ఇంకెళ్ళచ్చు. వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ ని పిలిపించాల్సిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. నమస్తే సార్. మీరు ఇంతకు ముందు సినిమా ఎంత కొన్నారు? 1 కోటి రూపాయలకి. చంద్ర ఎంత కొన్నారు? 1 లక్ష రూపాయలు. ఇంకా మీరు వెళ్ళచ్చు. సార్, ఇది హమాం సబ్బు. సంబంధం ఉంది యువర్ ఆనర్. లాయర్ గారు ప్రతి మాటకి అడ్డం పడకుండా నాకు 2 నిమిషాలు టైం ఇస్తే అందరికీ అర్థమయ్యేలా వివరిస్తాను యువర్ ఆనర్. ఎలాగండి మీ తోటి అతను వాదన ఏదో నన్ను కాస్త విననివ్వండి. ప్లీజ్ ప్రొసీడ్. ఈ హమాం సబ్బుని మనం బజార్లో 13 రూపాయలకు కొంటున్నాం. దీన్ని తయారు చేయడానికి తయారీదారుడికి అయ్యే ఖర్చు 5 రూపాయలు. దీన్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి రవాణా ఖర్చు, ఎక్సైజ్ డ్యూటీ, వ్యాటు, పబ్లిసిటీ ఖర్చు, డీలర్స్ లాభం, రీటైలర్స్ లాభం అన్ని కలిపి దీన్ని 13 రూపాయలకు అమ్ముతున్నారు. తయారు చేయడానికి 5 రూపాయలు ఖర్చు అయ్యే సబ్బుని 13 రూపాయలు కాకుండా 100 రూపాయలకు అమ్మితే ఓకేనా సార్? అది ఎలా కుదురుతుందయ్యా? అలా చేస్తే సబ్బు కొనుక్కున్న వాడిని మోసం చేసినట్టు అవుతుంది కదా. ఇదే సబ్బు తయారీకి 100 రూపాయలు ఖర్చు పెట్టి 5 రూపాయలకు అమ్మితే ఓకేనా సార్? అది కుదరదు. అలా చేస్తే పరిశ్రమలు నష్టాలు పాలై మూతపడతాయి. ఏ దేశంలోనైనా పరిశ్రమలు బాగుంటేనే అభివృద్ధి. ఏ వస్తువు తయారు చేయడానికైనా అమ్మకం రేటును బట్టి ఖర్చు చేయాలి, ఖర్చుకు తగినట్టు అమ్మకాలు జరగాలి. ఇది ఎకానమీ పాలసీ. దీని ప్రకారం మీరు చెప్పేది ఏంటంటే ఏ వస్తువుకైనా అమ్మే రేటును బట్టే తయారీ ఖర్చు ఉండాలి, తయారీ ఖర్చును బట్టే అమ్మే రేటు ఉండాలి, అంతే కదా యువర్ ఆనర్? Yes, you are right. మామూలుగా మా సంతోష్ బాబు గారి సినిమా నైజామేరీ 5 కోట్లకి అమ్మితే ఆయనకి 3 కోట్లు ఇస్తారు. మరి నేను 5 లక్షలకి అమ్మితే మా ఆంధ్ర అమితాబ్ ఎంత ఇవ్వాలో మీరే చెప్పండి యువర్ ఆనర్. 3 లక్షలు. ఆ 3 లక్షలు ఇవ్వడానికి నేను సిద్ధమే యువర్ ఆనర్. గుడ్. నా వల్లే నా అభిమానుడు కోర్టుకు రావాల్సి వచ్చింది యువర్ ఆనర్. అందుకని ఆయన కోర్టు ఖర్చులు కూడా నేనే భరిస్తాను. ఆయన చల్లగా ఉండాలి యువర్ ఆనర్. డబ్బులు తీసుకుని మర్యాదగా సంతకం పెట్టండి. డబ్బు అక్కర్లేదండి. సంతోష్ బాబు సంతకం పెట్టి డబ్బులు తీసుకోండి, లేకపోతే కోర్టు ధిక్కారం అవుతుంది. సంతకం పెట్టండి. మా దగ్గర పెళ్లి లేదండి. మా దగ్గర ఉందండి. మన పైసలతో సహా మాకు డబ్బులు ముట్టినవేరు మీరు రాసాము. మీరు సంతకం పెట్టి డబ్బులు తీసుకోండి. పెట్టు బాబాయ్. పెట్టు. సంతోష్ బాబు, సంతోష్ బాబు, సంతోష్ బాబు. సార్, నేను సినిమా తీయడానికి కారణం మీ ఆశ్రమే. మన సినిమా రిలీజ్ సార్, తప్పకుండా చూడండి. ఎవడు చూస్తాడు నీ పోడి సినిమా? Yeah.
బాబాయ్ నేను కూడా ఉన్నాను బాబాయ్. అబ్బా బాబా బాబా సూపర్ బాబాయ్. చూసినట్టు గుర్తులేదు అంతేలే గుర్తుండదు ఎంతమంది గుర్తుపెట్టుకుంటా నువ్వు మాత్రం వెళ్ళి కార్లు గుర్తు ఆరు గాజుల్ని 12 గాజులు కట్టమ్మన్నా నేను 120 గాజులు తెచ్చానమ్మా. గాజులు ఎవరికి కావాలరా గాజులు? నా బిడ్డ సాధించాడు. సినిమా దీనికంతటికి కారణం నువ్వేనా? మీ ఆశీర్వాదం లేకపోతే నేను సాధించేవాడే కాదు అమ్మా. నువ్వు ఇంకా రిక్షా పక్కదనన్న నేను తొక్కుతాను రామ్మా. నేను అసలు చావలేదు. నేను సచిన్ నటించి నీ దగ్గర డబ్బులు లాగాం. ఇదిగో నీ డబ్బు, ఇదిగో దానికి వడ్డీ. ఎన్ని పైసలు తీసుకున్నారో వడ్డీ కట్టే ఇచ్చేది. నమస్తే సార్. మళ్ళీ వచ్చాడు. మీ ఆశీర్వాదం నాకు కావాలి సార్. ఆశీర్వాదం ఆశీర్వాదం అంటే నితిన్ శటకోపం పెట్టావు, మళ్ళీ ఎందుకు వచ్చావు? కాదు సార్, బ్యాలెన్స్. మేము లేదు సార్, మేమే మీకు ఇవ్వాలి. మొన్న 3 లక్షలు ఇచ్చాం కదా, అవును, మిగతా బ్యాలెన్స్. మీ కష్టం మాకెందుకు సార్? ఎంత? 2,97,00,000. బాబాయ్ ఈడు మామూలు కాదు, మళ్ళీ ఏదో ప్లాన్ తో వచ్చింటాడు. ఏంటో చెప్పు. ఈసారి డేట్లు ఇస్తే సినిమా తీద్దామని. మళ్ళీ డేట్ల అంత ఆచార్యం బాబాయ్. నువ్వు ఇచ్చినా తీస్తాడు, ఈ పోయినా తీస్తాడు, ఇస్తేనే గౌరవం ఉంటుంది. వద్దులేండి, ఈసారి మెగాస్టార్ తో ప్లాన్ చేస్తున్నా. మహి, మెగాస్టార్ మార్నింగ్ వాక్ ఎన్నింటికి వస్తాడో కనుక్కో. అలాగే గ్యారంటీ కొడతాడు. టైటానిక్ తీసే రోజు, టాలెంటే చూపే రోజు, అంతాలో హీరోలంతా నీ కోసం వచ్చే రోజు. అదెంతో దూరం లేదు, అసాధ్యం కానే కాదు, ఆగమ్యం చేరేదాకా ఆగేది లేనే లేదు. చిత్రం అంటే వేవేళ్ళ దారుల్లోంచి నూరేళ్ళు పరుగెత్తించి నీ దాహం తీర్చని ఎండ మావే జీవితం అంటే నటన కదా. చిత్రమున సయ్యాట పాటలు నటన కదా. తీసే రోజు, టాలెంటే చూపే రోజు, అంతాలో హీరోలంతా నీ కోసం వచ్చే రోజు. అదెంతో దూరం లేదు, అసాధ్యం కానే కాదు, ఆగమ్యం చేరేదాకా ఆగేది లేనే లేదు.